కలిసి ఇక ఛత్తీస్గఢ్లో తీన్మాన్ మల్లన్న పర్యటన కొనసాగుతూ ఉంది తర్వాత ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి రైతులతో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అయితే నిజంగా అంటే ముఖ్యంగా ఇక్కడ మంత్రి కేటీఆర్ తర్వాత ఇక్కడ ఏది బోయిన్పల్లి వినోద్ కుమార్ మాజీ ఎంపీ కరీంనగర్ వాళ్ళు చేసినటువంటి సవాల్ను స్వీకరించినటువంటి తీన్మాన్ మల్లన్న అక్కడ రైతులను అంటే ఇక్కడ తెలంగాణ నుంచి 450 మంది రైతులను తర్వాత అన్ని మీడియా అన్ని సంస్థల మీడియా ప్రతినిధులను అటు ప్రతిపక్షాల నాయకులను కొంతమందిని తీసుకెళ్లి అక్కడ అంటే కొన్ని వందలాది మందితో అక్కడ పర్యటన జరుగుతూ ఉంది తర్వాత ఏ రైతులు ఎట్లా ఉన్నారు నిజంగా ఒకవేళ రైతుల పరిస్థితి తెలంగాణలో అద్భుతంగా ఉందా అక్కడ ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఏంది రైతులను డైరెక్ట్ కలిసేటువంటి అక్కడ కలిసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఛత్తీస్గఢ్ లో అందులో భాగంగా మరికొద్ది సేపట్లో తీన్మాన్ మల్లన్న జైన్ అవుతా ఉన్నాడు అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని వివరించేటువంటి ప్రయత్నం చేస్తాడు అంటే నిజంగా ఒకవేళ అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని చెప్తున్నాడు కదా ఎవరు పెద్ద సార్ కాక చెప్తా ఉన్నాడు కదా అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అంటే రైతులకు సంకెళ్ళు లేచి అక్కడ జైలుకి తీసుకువెళ్ళడమా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు సిగ్గుండాలి కదా ప్రభుత్వానికి కనీసము అంటే రైతులు అంటే అసలు లెక్క లేకుండా అవుతున్నారు నాయన మీకు ఇష్టం వచ్చినట్టుగా అంటే మంత్రికి అడ్డం వస్తుందని చెప్పేసి నీ మంత్రి పని నీ భూములు ఎందుకు పోతలేవు నీ మంత్రి జగదీష్ రెడ్డి నీ భూములు ఎందుకు పోతలేవు అంటే ఇక్కడ అనల్మెంట్ జరిగితే రైతుల భూములు పేదల భూములు మాత్రం ఎందుకు పోతాయి అక్కడ రాగిరి ప్రజలు అంటే నిజంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి అక్కడ తుర్కపల్లి కానీ అక్కడ రాగిరి కానీ ఇక్కడ భువనగిరి కానీ ఇక్కడ వలిగొండ కానీ వీళ్ళందరూ కూడా రైతులందరూ కూడా పేద రైతులు భూములు కోల్పోవాలి మూడు సార్లు రైతులు వాళ్ళు భూములు కోల్పోయినారు ఇక్కడ రాగిరికి సంబంధించి అరే మళ్ళీ మళ్ళీ కోల్పోవాలంటే ఎట్లా ఆయన ఉన్న భూమిని మొత్తం కథం చేస్తావా అని చెప్పేసి వాళ్ళు కనీసం నిరసన చెప్తే తీసుకుపోయి జైల్లో అంటే వాళ్ళకు పెద్ద క్రూరమైనటువంటి ఏది మెత్త పెద్ద నేరాలు చేసినటువంటి మర్డర్లు చేసినటువంటి మారభంగాలు చేసినటువంటి ఒక దొంగలను తీసుకుపోయినట్టు రైతులని జైలుకి తీసుకుపోతే ఇదియా అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అంటే రైతులను నిండా ముంచి మొత్తం మోసం చేసి నాశనం చేసి మొత్తం తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలందరినీ కూడా వంచించి లక్ష రూపాయల రుణమాఫీ ఏమైంది ఎవడు ఎప్పుడైంది దాని గురించి సమాధానం ఎవడు చెప్పాలి సమాధానం అంటే మంత్రులు మాట్లాడరా మరి ముఖ్యమంత్రి ఏమైంది నువ్వు చెప్పినటువంటి హామీలు ఏమైనాయి అక్కడ నిరుద్యోగులకు ఇస్తానటువంటి నిరుద్యోగ వృత్తి ఏమైంది నిరుద్యోగులకు సంబంధించి మొత్తం నాశనం చేస్తా ఉన్నావు కదా ఎవడు మాట్లాడు దీని గురించి మంత్రుల కొవ్వరికి రాదు అంటే మీరు ఉన్నది మంత్రులు ఉన్నది కనీసం తెలంగాణ ప్రజలు నిజంగా ఏమవుతా ఉన్నది అక్కడ ప్రజ ఒకవేళ రైతుల నుంచి నిరసన వ్యక్తం అవుతా ఉంటే అరే నిజంగా వాళ్ళ బాధలు ఏందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి నిజంగా మనిషి అయితే వాళ్ళని తీసుకుపోయి సంకెళ్ళేయండి తర్వాత కఠినంగా శిక్షించండి అంటే రైతులను అట్లా చేస్తారా మీరు ఇక్కడ ఏది అక్కడ గౌరవెల్లికి సంబంధించి వాళ్ళు ఏమన్నారు మీ ప్రాజెక్టు కట్టుకుంటే కట్టుకోరు అబ్బాయి అని చెప్పేసి ఇల్లును జాగను మొత్తం కూడా ఉన్నటువంటి పరిస్థితులను వదిలేసి వ్యవసాయాన్ని వదిలేసి పంటలను వదిలేసి అక్కడ ఉన్నటువంటి ప్రకృతిని అంతా కూడా బాధపడుతూ కన్నీళ్లతోటి గోసతోటి పోతా ఉంటే కనీసం వాళ్లకు ఇవ్వాల్సినటువంటి పరిహారం ఇవ్వకుండా వాళ్ళని గోస పెడితే వాళ్ళు బాధపడితే వాళ్ళకు కూడా జైల్లో వాళ్ళకు సంకెళ్ళేసేసి రైతులకు పేదలకు సంకెళ్ళేసేసి వాళ్ళని జైలు పంపిస్తారు ఇక్కడ ఖమ్మం జిల్లాలో చూసుకుంటే ఖమ్మం జిల్లాలో ఇప్పుడు అంటున్నాడు కదా ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా సార్లు చెప్పిండు కదా కుడి చేసుకొని కూర్చొని నేను ఏది ఏం చేస్తానంటే ఆయన ఆదివాసీలకు గిరిజనులకు పోడు పట్టాలు ఇస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడు మరి పోడు పట్టాలు ఇచ్చే నువ్వు బాలింతలకు చిన్న పిల్లలు ఉన్నటువంటి బాలింతలను అక్కడ సంఖ్యలు వేసుకొని తీసుకుపోయి ఖమ్మం జైలుకి తీసుకుపోయినరు రైతులంటే ఎంత ప్రేమ ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అంటే కనీసం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కాదు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అంటే ఎవరైనా ప్రశ్నిస్తే ఎవరైనా మాట్లాడితే వాళ్ళు నేరస్తులు వాళ్ళని తీసుకుపోయి జైలు వేయాలి అరే ఇష్టం వచ్చినట్టుగా పరిపాలన చేస్తూ ఉంటే తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది ఇది రెండు సార్లు అవకాశం ఇచ్చింది మరొక్కసారి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వనంటా ఉంది అంటే మీరు చెప్తున్నారు కదా అద్భుతం జరుగుతూ ఉంది తెలంగాణలో రైతులు మొత్తం బాగుపడిపోతా ఉన్నారంటే ఇప్పటి వరకు 8000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు కారణం ఎవడు ఎవరు కారణం అని అడుగుతా ఉన్నాం సిపి రంగనాథ్ సార్ అసలు తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు లేవని చెప్పేసి ఆయన అంటాడు నేను ఏమంటున్నా అంటే మంచి పేరున్నది రంగనాథ్ సార్ గారికి మంచి పేరుంటే మరి ఆయన కూడా ఇట్లా డబ్బగొట్టే కార్యక్రమం చేస్తే చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి అంటే మీ పేరు అనవసరంగా ఎవరి గురించో ఎవరి మెప్పు కోసమో మీ పేరును తర్వాత మీకున్నటువంటి ఆ విలువలు తీసుకుంటే మంచిది కాదు ఆఫీసర్లకు ఈ విషయం గుర్తుపెట్టుకుంటే మంచిగా ఉంటుంది కాబట్టి నేనేమంటా ఉన్నా ఇక్కడ
భువనగిరిలో భువనగిరి జైలుకి అంటే నల్లగొండ నుంచి భువనగిరికి తీసుకొచ్చేటప్పుడు ఆ రైతులకు బేడిలేసి తీసుకొస్తారా మీరు? అంటే రైతులు అంటే అన్నం పెట్టేటోళ్ళరా రైతులు అంటే వాళ్ళని తీసుకొచ్చి బేడిలేసుకొచ్చేసి ఒక పెద్ద మొత్తం నేరస్తులు చేసినట్టు, వాళ్ళు ఏదో మర్డర్లు చేసినట్టు, మొత్తం దేశద్రోహం చేసినట్టు ఇదంతా కూడా ఇట్లా చేస్తూ ఉంది ప్రభుత్వం. ఇక మరోవైపు ఇక్కడ లిక్కర్ దందా నడుస్తూ ఉంది, లిక్కర్ మొత్తం కూడా ఏరులై పారుతా ఉంది, ఎక్కడికక్కడ బెల్ట్ షాపులు వెలుస్తా ఉన్నాయి, దాంతో చాలా మంది చచ్చిపోతున్నారు. ఈ చచ్చిపోతున్నటువంటి క్రమంలో ఒక యువ రైతు కామారెడ్డి జిల్లాల మొత్తం కూడా మద్యం వల్ల మద్యానికి బానిస అయిపోయి చచ్చిపోయాడు. ఎక్కడ? కామారెడ్డి జిల్లా బిక్కునూరు దగ్గర. వాళ్ళు ఏమని ఓ గ్రామస్తులు నిజంగా కూడా ఆదర్శంగా వాళ్ళని నిజంగా కూడా కామారెడ్డి జిల్లా బిక్కునూరు గ్రామస్తులు నిజంగా ఆదర్శంగా తీసుకోవాలి వాళ్ళ హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఏం చేసిండ్రో తెలుసా? మా దగ్గర ఒక రైతు చనిపోవడానికి కారణమైనటువంటి బెల్ట్ షాపులు ఉన్నాయి కదా, ఈ బెల్ట్ షాపులు తర్వాత మద్యం ఉన్నది కదా, ఈ మద్యాన్ని మొత్తం కూడా నిషేధిస్తున్నామని చెప్పేసి ఆ గ్రామంలో ఒక తీర్మానం చేసుకున్నారు వాళ్ళు. తీర్మానం చేసుకోవడమే కాదు, ఎవడైనా నిజంగా కూడా ఒకరు మద్యం తెచ్చి అమ్మడం కానీ లేకపోతే ఇవన్నీ కూడా మద్యం తాగడం కానీ ఇటువంటి చేస్తే 5 లక్షల రూపాయల జరిమానా విధిస్తామని చెప్పేసి చెప్పినరు ఆ బిక్కనూరు ప్రజలు. అటువంటి గ్రామాలు అంటే తెలంగాణలో ఉంది అది, కామారెడ్డి జిల్లాలో ఉన్నది బిక్కునూరు. చైతన్యం అన్ని గ్రామాలలో వస్తే కనీసం ఈ బెల్ట్ షాపుల దందా కూడా ఇదంతా కూడా మారాలి. మనం మొత్తం కూడా మద్యం మీద నడుపు మద్యం అమ్మకాల ద్వారా అంటే సారా అమ్మకాల ద్వారా రాష్ట్రం నడుపుకునేటువంటి పరిస్థితికి వచ్చినామంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నామో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. రైతులకు సంబంధించి కనీసం మాట్లాడకుండా రైతులకు మద్దతు ధర దాని గురించి మాట్లాడకుండా నేను ఇస్తా, నేను 150 రూపాయలు ఇస్తా, 200 రూపాయలు ఇస్తా, సన్న బియ్యం ఏది సన్నోట్లు లేదని చెప్పి చెప్పిండు కాక. ఇచ్చిండా? ఎవరికి ఇయ్యలే. తర్వాత నేను ఏది ఉన్నది కదా బయట, నేను ఏది 24 లక్షల టన్నుల లేకపోతే 26 లక్షల టన్నుల ఫ్రీ ఎరువులు ఉచిత ఫ్రీ ఇస్తా, ఒకవేళ భూగోళం బద్దలయ్యేటువంటి విషయం చెప్తా, కేసీఆర్ పుట్టింది అందుకు కావచ్చు అని చెప్పిండు. ఇచ్చిండా? ఎవరికి పావుకిలో కాదు షటాక్ కూడా ఇయ్యలే ఎరువులు ఫ్రీగా. కాబట్టి రైతులను మోసం చేస్తూ ఉంది తెలంగాణ సమాజం, సమాజాన్ని మోసం చేస్తూ ఉంది ప్రభుత్వం. తర్వాత నిరుద్యోగులను నిండా ముంచుతూ ఉంది, నిరుద్యోగులకు సంబంధించి చాలా కూడా అంటే మొత్తం ఒక నిర్వేదనలో ఉన్నారు, ఒక బాధలో ఉన్నారు, ఒక నిజంగా కూడా ఒక 2 తరాలు నాశనం అయిపోయినాయి. నాశనమైనటువంటి పరిస్థితుల్లో కనీసం నిరుద్యోగుల గురించి పట్టించుకోకుండా, నిరుద్యోగుల గురించి మాట్లాడకుండా వాడెవడో చైర్మన్ ఉంటే వాడినే పెట్టేసి వాళ్ళే మెంబర్లు ఉంటారు, వామే సెక్రటరీ ఉంటారు, ఉంటే మళ్ళా నేను టీఎస్సీపీఎస్సీ ద్వారా నిర్వహిస్తా అంటే ఎట్లా నమ్మకం ఉంటుంది రా భయ్? ఎవరికి నమ్మకం ఉంటుంది? ఇష్టం వచ్చినట్టు కానీ పరిపాలన చేస్తేందుకు ఇవి అయ్యే జాగీర్ లయమనమా? ఇవన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రజలది అది, కానీ మా సొంతంగా అన్నట్టుగా మరి మొత్తం పరిపాలన చేస్తూ ఉన్నారు. మంత్రులు జగదీష్ రెడ్డి గారు మరి ఏంది, మీ భూమి ఎందుకు పోతలేదండి? మీ భూమి ఎందుకు మొత్తం కూడా అంటే అలైన్మెంట్కి సంబంధించి కానీ లేకపోతే రోడ్లకు సంబంధించి కానీ లేకపోతే కార్లకు సంబంధించి కానీ మీ ముందే మీ భూమి ఎందుకు పోతలేదు? ఏ రాజకీయ ఏ మంత్రి భూమి పోదు, ఏ ఎమ్మెల్యే భూమి పోదు, ఏ రాజకీయ నాయకుని భూమి పోదు, బడాబాదుల బాబుల భూములు పోవు, పేద రైతుల భూములు పోగొట్టుకున్నా పోగొట్టుకుని నువ్వు విధంగా నువ్వు ఇచ్చేది పరిహారం ఏంది? గౌరవెల్లి రైతులకు ఏమిచ్చినావు? గౌరవెల్లి రైతులు మేము మొత్తం కూడా సర్వస్థాన్ని వదిలేస్తా ఉన్నాం, కనీసం మాకు రావాల్సినటువంటి పరిహారం ఇవ్వమని అడిగితే వాళ్ళని తీసుకొని జైలేస్తారా మీరు? ఎటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థ నడుస్తూ ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజలారా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది ఆవేదన, ఇది ఒక బాధ. ఎందుకంటే ఇది ఒక ఆవేశంగా మాట్లాడుతూ ఉండడం అంటే ఇది దీంట్లో ఉన్నటువంటి బాధను అర్థం చేసుకోండి. ఎందుకంటే 9 ఏళ్లుగా మనం నష్టపోయినాము, మరొక్కసారి కూడా మోసపోతే 100% ఇంకా మనకు పుట్టగతలు కూడా ఉన్నాయి, మొత్తం ఖతమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి దీని గురించి 100% మీరు ఆలోచించాలి, రైతులు ఆలోచించాలి. రైతులు ఎట్లా మోసపోతా ఉన్నారు? ఇక్కడ ఛత్తీస్గఢ్లో 2060 రూపాయలు మన దగ్గర ఒక క్వింటాల్కి ఒడ్లకు మద్దతు ధర ఉంటే ఛత్తీస్గఢ్లో 600 రూపాయలు కలిపి అంటే 2060 రూపాయలు ప్లస్ 600 రూపాయలు కలిపి 2660 రూపాయలు ఒక క్వింటాల్కి మద్దతు ధర ప్రకటిస్తున్నటువంటి ప్రభుత్వం ఛత్తీస్గఢ్లో ఉంది. ఈరోజు టోటల్గా మన తెలంగాణ నుంచి వెళ్ళిన రైతాంగం మొత్తం వ్యవసాయ క్షేత్రాలలో నిమగ్నం అయిపోతున్నారు. రేపు మాత్రం సీఎం ఛత్తీస్గఢ్ సీఎంతో తెలంగాణ రైతులందరూ భేటీ కాబోతున్నారు. రేపు భేటీ అవుతున్నారు, తర్వాత వాళ్ళందరూ కూడా అంటే ఇక్కడ ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి చాలా గ్రామాల్లో తర్వాత వ్యవసాయ క్షేత్రాల్లో మొత్తం పర్యటించి నిజంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి లేని అక్కడ ఉన్నటువంటి రైతులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము మాట్లాడడం కాదు, తర్వాత ఇంకొకరు చెప్పడం కాదు, రైతులే స్వయంగా రైతులతోటి తెలంగాణ రైతులు అక్కడ ఛత్తీస్గఢ్ రైతులతో మాట్లాడిన తర్వాత అసలు ఏం జరుగుతూ ఉంది అక్కడ, నిజంగా ఇక్కడనే మంచిగుందా అక్కడనే మంచిగుందా వాళ్ళే తేల్చి చెప్పేస్తారు. ఇది పరిస్థితి. ఇక మార్నింగ్ న్యూస్ లో ముందుగా వెలుగుదిన పత్రిక చూద్దాం. ఓకేనా?
వచ్చేసిండు తీన్మన్ మల్లన్న లైవ్ లోకి వచ్చేసిండు. తర్వాత ఇక్కడ అక్కడ ఛత్తీస్గఢ్ లో పర్యటన కొనసాగుతా ఉంది. తర్వాత అక్కడ ర్యాలీ కూడా జరుగుతా ఉంది. మనం విజువల్స్ ని చూసుకోవచ్చు ఒకసారి. యాత్ర కొనసాగుతా ఉంది. ఆరు వందల మంది 450 మంది నుంచి 500 మంది రైతులు, తర్వాత అక్కడ మీడియా ప్రతినిధులు, తర్వాత కొంతమంది ప్రతిపక్ష నాయకులు, తర్వాత అక్కడ ఉన్నటువంటి రైతులతో మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా అక్కడ పర్యటన జరుగుతూ ఉంది. తర్వాత ర్యాలీలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. తీర్మాన్ మల్లన్న జై తీర్మాన్ మల్లన్న నినాదాలు కూడా అభినందించినటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. అక్కడ నిజంగా ఛత్తీస్గఢ్లో గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో, రైతులకు నిజంగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మంచి చేస్తుందా, లేకపోతే నిజంగా ఒక తెలంగాణ ప్రభుత్వం చెప్పినట్టుగా చెడు చేస్తుందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. నిజంగా కూడా అంటే అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అంటే ఇట్లా మొత్తం కూడా వేడి లేదేనా అని చెప్పేసి విమర్శలు మాత్రం తెలియదు. పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా అంటే రైతులను జైలు లేచే కాడికి వచ్చింది. అంటే అన్నం పెట్టే రైతుని జైలు లేస్తే మేము ఓడి పెడితే సున్నం పెట్టవాయి ఏంటి వాళ్ళు రైతులే కాదని చెప్పేసి మళ్ళీ ఇంకొంచెం రైతులు ఎట్లా కాదు, వాళ్ళకి భూములు లేవా, అన్ని బరాబర్ ఉన్నాయి, ఇవన్నీ కూడా అంటే వాళ్ళకు భూములు ఉన్నాయి, తర్వాత మా భూములు పోతుందని చెప్పేసి ఆందోళన వాళ్ళు ఎక్కడ రాగిరి దగ్గర మొత్తం కూడా అంటే వాళ్ళు చాలాసార్లు కూడా వచ్చారు రకరకాలుగా వాళ్ళు భూములు అయితే కూడా పోతుంది. ఎందుకంటే ఇక్కడ ఏది ఫ్లైఓవర్ వేసినప్పుడు కొంతమంది కొంతమంది తర్వాత ఒకటి రోడ్ వేసినప్పుడు రీజనల్ రింగ్ రోడ్ తోటి మళ్ళీ మరింత భూమి కోల్పోతూ ఉన్నారు. కాబట్టి మొత్తం కూడా మేము నష్టపోతున్నామని చెప్పేసి అక్కడ అంటా ఉన్నారు. అక్కడ ఛత్తీస్గఢ్లో అక్కడ తీన్మన్ మల్లన్న పర్యటన కొనసాగుతూ ఉంది. తీన్మన్ మల్లన్నతో పాటు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ నుంచి వెళ్ళినటువంటి రైతులు అక్కడ భారీ ర్యాలీగా మొత్తం కూడా ప్రదర్శనగా వెళ్తూ ఉన్నారు. ఛత్తీస్గఢ్లో ఇదంతా కూడా కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఈరోజు మొదటగా గోదాన్లో పర్యటించనున్నారు మన తెలంగాణ నుంచి వెళ్ళిన రైతులు. మొత్తము గోదాన్లో పర్యటించి గోదాన్లోని హమాలీదీవి దొంగార్గావ్ పుల్గామ్ గోకుల్ నగర్లో టీం పర్యటించనుంది. ఉదయం 11 గంటలకు హమాలీదీ దొంగార్గామ్ కు రైతులు చేరుకుంటారు. అక్కడ వ్యవసాయ క్షేత్రాలను పరిశీలిస్తారు. వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించిన తర్వాత దాదాపు 500 మంది రైతులు, 450 నుంచి 500 మంది రైతులు, కొందరు ఛత్తీస్గఢ్ టూర్ కోసం ముందుగా ఎంపిక చేసిన ప్రకారం మొత్తం 450 మంది నుంచి 500 మంది రైతులు వివిధ జిల్లాల నుంచి మంగళవారం అంటే నిన్న 9 బస్సుల్లో రాష్ట్రానికి పయనమయ్యారు. వీరితో పాటు మీడియా ప్రతినిధులతో కూడినటువంటి మరో బస్సు కూడా హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్ళింది. అక్కడ మొత్తం కూడా పర్యటన కొనసాగుతూ ఉంది. ఈ బస్సును కీను సినార్తి పేపర్ లీగల్ హెడ్ డాక్టర్ శరత్ కుమార్ జెండా ఊపి ప్రారంభించింది. నిన్న మొత్తం కూడా అది ప్రారంభమైపోయింది. అయితే ఇక్కడ ఇప్పుడు ఇవాళ ఇక్కడ ఈ చోట్ల ఇప్పుడు ఏదైతే ప్లేసులు చెప్పినామో గోదాన్లో పర్యటించనుంది. తర్వాత గోదాన్తో పాటు హమాలీది దొంగార్గావ్ తర్వాత పుల్గావ్ గోకుల్ నగర్లో ఈ టీం మొత్తం కూడా పర్యటిస్తూ ఉంది. అయితే ఈ పర్యటనలో భాగంగా అక్కడ ఉన్నటువంటి రైతులతో ఇంటరాక్షన్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఇంటరాక్షన్ అయ్యి వాళ్ళతో మాట్లాడి నిజంగా వాళ్ళ పరిస్థితి ఏంటి, నిజంగా అక్కడ ఉన్నటువంటి మంచి చేయట్లేదా అనే విషయాలు క్లియర్గా అక్కడి నుంచే అక్కడ ఉన్నటువంటి రైతులతో డైరెక్ట్గా మాట్లాడి ఇక్కడ వివరాలు అందించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి అక్కడ నార్మల్గా మొత్తం ఆఫీసర్స్ కూడా అఫీషియల్గా తిన్మార్ మల్లన్న టీం కానీ నార్మల్గా రైతాంగానికి కానీ మొత్తము స్వాగతం పలికే కార్యక్రమాలు అయితే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నిజంగా చాలా పెద్ద ఎత్తున ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్
రేపు అంటే ఇక్కడ రైతులతో కూడా మన మనం ఇక్కడ అంటే తెలంగాణ నుంచి వచ్చినటువంటి రైతులతో కూడా ఇంటరాక్షన్ అవుతారు, వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం మాట్లాడతారు రేపు జరుగుతుంది. ఆ తర్వాత అంటే ఇప్పుడు అసలు ఇవాళ మొత్తం కూడా టోటల్గా ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతారు మన మన దగ్గర నుంచి వెళ్ళినటువంటి రైతులు కానీ, తర్వాత 311 టీం సభ్యులు కానీ, అక్కడ మీడియా ప్రతినిధులు కానీ, మొత్తం కూడా అంటే నిజంగా కూడా అసలు ఏం జరుగుతూ ఉంది అన్నటువంటి విషయం పైన ఒకరు చెప్పడం కాకుండా డైరెక్ట్గా రైతులే ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా అంటే హారతులు, తర్వాత ఇక్కడ మంగళహారతులతోటి, తర్వాత అంతా కూడా అంటే అక్కడ ఉన్నటువంటి రైతులు రైతుల నుంచి, తర్వాత మహిళలు స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలను మనం చూసుకోవచ్చు. అంటే తెలంగాణలో అంటే తెలంగాణ నుంచి వచ్చినటువంటి ఈ రైతులకు కానీ, తర్వాత 311 టీం సభ్యులకు కానీ, ఇక్కడ క్యూనూస్ టీంకి కానీ, అక్కడ మీడియా ప్రతినిధులకు అందరికి కూడా ఘన స్వాగతం పలికిండ్రు. అక్కడ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ప్రజలు కూడా అంటే సాధారణ ప్రజలు కూడా, ఎందుకంటే ఒక రాష్ట్రం నుంచి మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అంటే ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి కొంతమంది ఇక్కడ గుత్తుకోయలు ఉండరు అని చెప్పేసి ఒక అది కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్ నుంచి ప్రజల నుంచి మాత్రం మంచి స్పందన లభిస్తూ ఉంది. రేపు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్తో కూడా ఈ రైతులు, తర్వాత 311 భేటీ అవుతారు. భేటీలో ప్రధానంగా అంటే అక్కడ రైతులకు అమలు చేస్తున్నటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో, తర్వాత సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి వివరించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అక్కడ క్లియర్గా తెలిసిపోతుంది అంటే ఏది నిజం ఏది అబద్ధం, అసలు నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది, తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి కానీ, తర్వాత ఇక్కడ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ గారు కూడా చెప్పినటువంటి మాట ఏంటి అనే విషయం కూడా ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తుంది. కాబట్టి రైతులకు సంబంధించి అద్భుతం అని చెప్పేసి తెలంగాణ దేశానికి మోడల్ అని చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి. మరి నిజంగా దేశానికి మోడల్ రైతులకు అంటే మోడల్ ఇక్కడ పోడు రైతులను బాలింతలను తీసుకుపోయి జైల్లో పెట్టడంలో మోడలు, తర్వాత ఇక్కడ గౌరవెల్లికి సంబంధించి ఆ రైతులకు అంటే నిర్వాస అంటే భూములు ఇచ్చినటువంటి అంటే ఒక రిజర్వాయర్ కోసం భూములు ఇచ్చినటువంటి రైతులను బేడీలేసి తీసుకోవడంలో అంటే మోడల్ అంటే ఏ మోడల్ అని చెప్పుకుంటుండో కాక అని చెప్పేసి మరి చూసుకోవాలి మనము. అంటే మోడల్ అంటే మనం ఇంటే మాత్రం ఏదైనా చెప్తాడు, ధరణి అంటే అద్భుతం అంట. మరి ధరణి అద్భుతమైనప్పుడు 1,200,000 అప్లికేషన్లు పెండింగ్లో ఎందుకు ఉన్నాయి, దానికి కూడా సమాధానం చెప్పాలి కదా ముఖ్యమంత్రి కేసీఆర్. కాబట్టి అంటే రైతులని కానీ, తర్వాత తెలంగాణ సమాజాన్ని కానీ, ఇక్కడ నిరుద్యోగుల్ని కానీ, ఇక్కడ ఉద్యోగుల్ని కానీ, అందరినీ ఎట్లా వంచిస్తారు అనే విషయం పైన మనం ఫుల్ క్లారిటీ తెచ్చుకోవాలి. ఎందుకంటే ఆయన చెప్పిన దాని మీద పోవద్దు మనం. అంటే ధరణి అద్భుతం అన్నట్టు ధరణి కాదు కాదు అని కాదు, మిగతా విషయాలు కూడా చాలా విషయాలు ఉన్నాయి. ఇక్కడ నిరుద్యోగులు ఉన్నారు, తర్వాత ఇక్కడ ఉద్యోగులు గోసపడతా ఉన్నారు, తర్వాత ఇక్కడ ఏది రైతులు ఉన్నారు, ఇక్కడ అంటే సబ్బండ వర్గాల ప్రజలు ఉన్నారు, తర్వాత ధరల పెరుగుదల ఉన్నది. ఇవన్నీ విషయాలపైన మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏం జరుగుతూ ఉంది, అంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం చర్చించుకోకపోతే, మనం మాట్లాడుకోకపోతే 100% ఇంకా నష్టపోయేటువంటి ప్రమాదం మాత్రం ఉంది. వెళ్దామా ఇక కొద్దిసేపట్లో వచ్చేస్తాడు. ఇక నిరసన తెలిపిన రైతులకు బేడీలు, భువనగిరి కోర్టుకు సంఖ్యలతో తీసుకొచ్చిన పోలీసులు, RRR అలైన్మెంట్కు వ్యతిరేకంగా May 30 ఆందోళన చేసిన రైతులు, మంత్రి కాన్వాయ్ని అడ్డుకున్నందుకు నాన్ బెయిలబుల్ కేసులు, 14 రోజులుగా జైల్లోనే 4 రైతులు, కోర్టు బెయిల్ ఇచ్చినా తిరిగి బేడీలతోనే నల్లగొండ జైలుకు తరలింపు, సర్కార్ తీర్పై తీవ్ర విమర్శలు, గతంలో ఖమ్మం గౌరవెల్లిలోనూ రైతులకు సంకెళ్ళేసినటువంటి ప్రభుత్వం, తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కేసీఆర్ సర్కార్ ఆ రైతులకే బేడీలేసింది. మంత్రి జగదీష్ రెడ్డి కాన్వాయ్కి అడ్డుపడుతున్నారనే నేరానికి సంకెళ్లు వేసింది. రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్కు వ్యతిరేకంగా ఆందోళన చేసినందుకు నాన్ బెయిలబుల్ కేసులతో జైల్లో పెట్టింది. కరడుగట్టిన నేరస్తులను తీసుకొచ్చినట్లు బేడీలతో నల్గొండ జైలు నుంచి భువనగిరి కోర్టుకు తీసుకొచ్చింది. ఇక 6 క్రింద ఖమ్మంలో మిర్చి రైతులకు, ఆ తర్వాత గౌరవెల్లి రైతులకు బేడీలు వేసిన సర్కార్ ఇప్పుడు RRR బాధిత రైతులను క్రిమినల్స్ల కోర్టుకు తీసుకురావడం తీవ్ర వివాదాస్పదమవుతున్నది. ఇక సెక్షన్ల మీద సెక్షన్లు పెట్టి యాదాద్రి జిల్లా మీదుగా వెళ్తున్న రీజనల్ రింగ్ రోడ్ కారణంగా తుర్కపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి మున్సిపాలిటీ, వలిగొండ, చౌటుప్పల్ మండలాల్లో 1,853 ఎకరాలు రైతులు కోల్పోయారు. ఒక్క ఎకరం కూడా రాజకీయ నాయకులు ఎందుకు కోల్పోలేరు?
రీజనల్ రింగ్ రోడ్ ఇట్లా పోతే దాని పక్కన పేదోన్ భూమిలోకి వెళ్ళబోతుంది, ఉన్నోన్ భూమిలోకి వెళ్ళబోదు, ఉన్నోన్ భూమి ఉంటే ఇట్లా అంటది, ఇట్లా అంటే ఇట్లా మలుపు తీసుకుంటది. ఇప్పుడు ఇప్పుడు జైల మగ్గేది కూడా పేదోళ్లే కదా, ఎవడు పెద్దోడు అయితే లేడు కదా. మేము ఉన్నాం జైలు, ఉన్నాం కదా జైలు పోయినాక చెల్లె పెళ్లికి పోతే 90% మంది పేదలు అక్కడ లాయర్ని పెట్టుకోలేక, అడ్వకేట్ని పెట్టుకోలేక, తర్వాత కనీసం దానిమంటారు వాదించుకోలేక, వాళ్ళ బాధలు చెప్పుకోలేక వాళ్ళు జైలుకి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. 90% మంది ఇక మధ్యానికి బారిసాయి అప్పుల పాలు. యువకుడి ఆత్మహత్య, బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా కదిలిన గ్రామస్తులు, మృతదేహంతో ఆందోళన, మద్యం బాటిల్ ధ్వంసం, గ్రామంలో లిక్కర్ అమ్మకాలపై నిషేధం విధిస్తూ తీర్మానం, కాదని ఎవరైనా అమ్మితే 5 లక్షల రూపాయల జరిమానా విధించాలని నిర్ణయం, కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం రామేశ్వరపల్లిలో ఘటన. వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్న యువకుడు కాస్త కొద్ది రోజులుగా లిక్కర్కు బానిసయ్యాడు. దొరికిన కాడికల్లా అప్పు చేసి గ్రామంలో బెల్ట్ షాపులో రోజు తాగేవాడు. డ్రింకింగ్ను మానలేకపోవడం, అప్పుల వాళ్ళు వేధింపులు ఎక్కువ కావడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ యువ రైతు ఆత్మహత్య ఊరు మొత్తాన్ని కదిలించింది. ఇక అతడి డెడ్ బాడీని తీసుకొని వెళ్ళి బెల్ట్ షాప్ ముందు ఆందోళన చేశారు రైతులు. ఇక తర్వాత ఊరి పెద్దలంతా సమావేశమై గ్రామంలో మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. ఇక ఎవరైనా లిక్కర్ అమ్మినట్టు తెలిస్తే 5 లక్షల రూపాయల జరిమానా విధించాలని తీర్మానించారు. కామారెడ్డి జిల్లా బిక్కునూరు మండలం రామేశ్వరపల్లిలో మంగళవారం జరిగింది ఘటన. గ్రామంలో 3 బెల్ట్ షాపులు ఇక ఉన్నాయంట. రామేశ్వరపల్లికి చెందిన నాగర్తి నరేష్ రెడ్డి 37 సంవత్సరాలు ఉన్నాడు. తనకున్న 2 ఎకరాల వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. మద్యానికి బానిసై తాగుడుకు మొత్తం కూడా బానిసైపోయాడు, అప్పులు చేసిండు, మొత్తం అప్పుల కుప్ప అయిపోయింది. తర్వాత ఇక్కడ పంటలు వండతలేవు, ఏం చేయాలని అర్థం కాక ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి ఆ ఊర్లో ఏం చేసిండ్రు, మొత్తం మద్యపాన నిషేధాన్ని విధించిండ్రు ఆ గ్రామస్తులు. నిజంగా కూడా గ్రేట్ హెడ్స్ అప్ రామేశ్వర్ పల్లి. నిజంగా ఊరు ప్రజలు తీసుకున్న నిర్ణయం చాలా. రామేశ్వర పల్లిలో గాంధీ విగ్రహం ఎదుట మద్యం సీసాలను పగలగొడుతున్న గ్రామస్తులు అంటూ ఒక చిత్రాన్ని చూసుకోవచ్చు. ఇటువంటి చైతన్యం అన్ని గ్రామాల్లో రావాల్సిన అవసరం ఉన్నది. జూలైలో చంద్రయాన్ 3 ప్రయోగాన్ని జూలై 12 నుంచి 19 మధ్యనే చేపడతామని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు. ఇప్పటికే చంద్రయాన్ 3 వ్యోమ నౌక శ్రీహరికోటకు చేరుకుందని తెలిపారు. ఇక జమ్మూ కాశ్మీర్లో భూకంపం. జమ్మూ కాశ్మీర్తో పాటు ఢిల్లీ, పంజాబ్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, సిమ్లాలో మంగళవారం మధ్యాహ్నం భూకంపం వచ్చింది. కాశ్మీర్లో భూకంపం తీవ్రత 5.4గా నమోదైంది. కొన్ని భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఎంఆర్ఎఫ్ షేరు 100,000. దేశంలోనే మొదటిసారిగా ఒక కంపెనీ షేరు 5 అంకెలకు చేరుకుంది. ప్రపంచ టైర్ల తయారీ కంపెనీ ఎంఆర్ఎఫ్ షేర్ మంగళవారం ట్రేడింగ్లో 100,000కు తాగింది. ఎంఎన్సి హనీవెల్ ఆటోమేషన్ షేరు 41,000తో 2వ ప్లేస్లో ఉన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. పత్తి విత్తనాలు బ్లాక్, మార్కెట్లో డిమాండ్ ఉన్న రకాలుగా కృత్రిమ కొరత. ఒక్కో ప్యాకెట్ పై 2,000కు పైగా ధర పెంచి విక్రయం. బిల్లులు రసీదులు ఇవ్వకుండా వ్యాపారుల మోసం. ఇదే అదనగా ముంచెత్తుతున్న నకిలీ విత్తనాలు. నకిలీ విత్తనాలు అంటే చూడు ఏమంటే ఏం చేస్తున్నారంటే చూసినావా, నిజంగా ఎవరు విత్తనాలు అమ్మినా కానీ వాటిని మొత్తం కూడా కట్ చేసి పడేస్తా ఉన్నారు, సీజ్ చేస్తూ ఉన్నారు. ఇవి నకిలీ విత్తనాలు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎవరి అంట అమ్మాలంటే కేసీఆర్ అంటే చుట్టాలే ఉన్నాయి, తర్వాత ఇక్కడ ఆయన చుట్టాలకు సంబంధించి ఉన్నాయి. ఏది ఇప్పుడు ఏది ఓన్లీ వెల్మొల్లయ్యే అమ్మాలి, ఇక వేరే అమ్మాలంటే ఇక వేరేటి అమ్మద్దు అంట. ఇంకొట్లా జరుగుతూ ఉంది కథ. ఇక రేపు రాష్ట్ర బీజేపీ నేతలతో అమిత్ షా కీలక భేటీ. వచ్చే ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్న కేంద్ర మంత్రి బీఆర్ఎస్ని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై సూచనలు. ఇవాళ అర్ధరాత్రి హైదరాబాద్కు షా. గురువారం రోజంతా బిజీ. రేపు సాయంత్రం ఖమ్మం బహిరంగ సభకు హాజరు. కనీసం 100,000 మంది సమీకరణే లక్ష్యంగా రాష్ట్ర నేతల ఏర్పాట్లు అంటూ నిజంగా అంటే అమిత్ షా ప్రత్యేకంగా అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ తెలంగాణ పైన ప్రత్యేకంగా దృష్టి పెడతా ఉంది. అందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో రేపు అక్కడ ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించాలి. దానికి సంబంధించి 100,000 మందిని మినిమం 100,000 మందిని తీసుకురావాలని చెప్పేసి అందుకోసం ఏర్పాట్లు చేస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ. ఇక మరోవైపు నాగర్ కర్నూల్లో 25వ తేదీన అక్కడ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సభ పెట్టాలని చెప్పేసి కూడా ప్లాన్ చేస్తూ ఉంది. మరోవైపు ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీతో కూడా ఒక సభ నిర్వహించాలి లేదంటే రోడ్ షో నిర్వహించాలి. దీని ద్వారా తెలంగాణలో ఒక భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి అంటే ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ. ఇందులో భాగంగానే నిన్న కూడా ఒక అంటే కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు. తర్వాత దానికి సంబంధించి 125 మందికి సంబంధించి ఒక బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో 125 మందికి చోటు. అన్ని జిల్లాల నేతలకు అవకాశం కల్పించాం. బండి సంజయ్ ప్రత్యేక ఆహ్వానితులుగా మాజీ ఎమ్మెల్యేలు
మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు బీజేపీ రాష్ట్ర కార్యవర్గం వర్గంలో 125 మందికి చోటు కల్పించినట దానికి దీని ద్వారా మొత్తం కూడా ప్రజల్లోకి వెళ్ళాలి అని చెప్పేసి అంటే గట్టిగా బలంగా వెళ్ళాలి తర్వాత నిజంగా అంటే ప్రభుత్వ వ్యతిరేక పౌరాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది అందులో భాగంగా ఇవన్నీ కూడా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉంది అది అట్లా ఉంటే నీట్ రిజల్ట్స్ రిలీజ్ తెలంగాణ నుంచి 42,654 మంది క్వాలిఫై దేశవ్యాప్తంగా 11,45,976 మంది ఉత్తీర్ణత తమిళనాడు స్టూడెంట్ ప్రభంచన్ ఏపీ విద్యార్థి వరుణ్ చక్రవర్తికి ఫస్ట్ ర్యాంక్ తెలంగాణకు చెందిన రఘురామ్ రెడ్డికి 15వ ర్యాంక్ అంటూ ఒక వార్త చూస్తున్నాము ఇక నీట్ రిజల్ట్స్ సంబంధించి బాసరా ట్రిపుల్ ఐటీ లో స్టూడెంట్ సూసైడ్ బాత్రూమ్ లో చున్నీతో ఉరేసుకొని బలవర్మనం చనిపోయిందంట పాపం అమ్మాయి కార్పొరేట్ చాలా కూడా జరుగుతూ ఉంది ఇప్పటికీ ఫుడ్ గురించి మొత్తం కూడా లొల్లిలుల్లి అయింది కొట్లాట అయింది అక్కడ ఇవన్నీ కూడా బీఆర్ఎస్ నేతలు తర్వాత కొంతమంది ఏది విలేకరులకు అక్కడ ఏది ఈ హాస్టల్ మొత్తం అప్పయిపోయిందంట అప్పుడే మా ఫుడ్ గురించి నెలలకు నెలలు వాళ్ళు కొట్లాడినరు విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది కార్పొరేట్ కాలేజ్ లో స్టూడెంట్ అనుమానాస్పద మృతి బిల్డింగ్ పై నుంచి కింద పడి మృత్యువాద ఇది నారాయణ కాలేజ్ కి సంబంధించింది మాజీ ఎమ్మెల్యే కొత్తగొడ్డ కన్నుమూత కొన్నాళ్ళుగా అనారోగ్యంతో బాధపడుతున్న దయాకర్ రెడ్డి హైదరాబాద్ లో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి పాలమూరు జిల్లాలోని సొంతూరులో ముగిసిన అంత్యక్రియలో హాజరైన చంద్రబాబు సంతాపం తెలిపిన పార్టీల నాయకులు ప్రముఖులు ఇగో ఇక చూడాను ఇచ్చిన హామీలు మరిచినందుకు మన మంత్రి గారికి పాలాభిషేకం చేద్దాం పట్టుకురాండి అంటున్నారు మంత్రులను మంత్రికి పాలాభిషేకం అని చెప్పి చెప్పినారు బానే ఉంది కానీ ఏ పాలాభిషేకం అంటేది కాగుతుంటాయి కదా పాలు ఇట్లా వస్తుంటాయి కదా అవి ఆ పాలు తీసుకుని పాలాభిషేకం చేస్తారట మరి మల్లారెడ్డి మల్లారెడ్డి తీసుకురావాలి ఫోర్ ఉడుతుంది బాగున్నాడు మంచిగా ఉండదు కానీ మల్లారెడ్డి హీరో విలన్ తోలు గీలు ఏమి అదే లోపల పాలల్లో ఉన్న బ్యాక్టీరియాని చంపడానికి వాళ్ళు పాపం బాగా మరగబెడతారు కానీ మరగబెట్టిన పాలు అట్లే పోతే ఎట్లా పరిచయం ఉండదు కదా ఇక వార్ధకు కాళేశ్వరం చిక్కులు ముంపు లెక్క తేలాకే డిపిఆర్ కు ఓకే చెప్తామంటున్న మహారాష్ట్ర జాయింట్ సర్వే చేపట్టాలంటూ లేక మేడిగడ్డ బ్యాక్ వాటర్ తో ఆ రాష్ట్రంలో మునుగుతున్న పంట పొలాలు తెలంగాణ పరిహారం చెల్లించకపోవడంతో శిరోంచ ఆందోళన ప్రాణహిత ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా నిర్మించతలపెట్టిన వార్ధా బ్యారేజీకి కాళేశ్వరం ప్రాజెక్టు రూపంలో చిక్కులు ఎదురవుతున్నాయి కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో తమ రాష్ట్రంలో భూములు నీట మునగడం రైతులు ఆందోళన చేస్తుండటంతో మహారాష్ట్ర సర్కార్ వార్ధా ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నది ఈ మేరకు జాయింట్ సర్వే నిర్వహించాల్సిందేనంటూ తెలంగాణకు ఇప్పటికే లేఖ రాసింది కాళేశ్వరం బ్యాక్వాటర్తో పంట నీట మురిగిన తమ రైతులకు పరిహారం ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వం కోరినప్పటికీ తెలంగాణ సర్కార్ ఇంతవరకు స్పందించలేదు సుష్మగా మహారాష్ట్రలా చెప్పుకుంటుడు కదా తెలంగాణలో మేము అద్భుతం చేసామని మహారాష్ట్రలో చెప్తున్నాడు కదా ఇగో మహారాష్ట్ర శిరోంచ ప్రజలు ఉన్నటువంటి శిరోంచ ఉన్నది కదా ఇక్కడ కాళేశ్వరం బ్యాక్ వాటర్ తోటి శిరోంచ అక్కడ ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా మునిగిపోతా ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి భూమి మునిగి మొత్తం మునిగిపోతా ఉంది 654 ఎకరాల భూమి ఖతమైపోయిందట దాంతో వాళ్ళు బాధపడతా ఉన్నారు మీరు దీన్ని ఆపేసి కాళేశ్వరానికి వాస్తవంగా మన తెలంగాణలో కూడా ముంపు ప్రాంతాలు ఉన్నాయి వాట్సాప్ గ్రూపులు కూడా తయారైనాయి కాళేశ్వరం ముంపు బాధితులు అని చెప్పి మాజీ ఎమ్మెల్యే కొత్తగూడ దయాకర్ రెడ్డి కన్నుమూత క్యాన్సర్ వ్యాధికి చికిత్స పొందుతూ మృతి స్వగ్రామం పర్కాపూర్ లో ముగిసిన అంత్యక్రియలు పాడే మోసిన టీడీపీ అధినేత చంద్రబాబు అంటూ ఒక వార్త చూస్తున్నాము ఇక షార్ వస్తున్నారు హైదరాబాద్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ శ్రేణుల్లో హుషారు నింపే ప్రయత్నం పార్టీ నేతలు కార్యకర్తల్లో మునుగోడుకు మునుపటి ఉత్సాహాన్ని తేవడమే ప్రధాన లక్ష్యం రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలతో రేపు సమావేశం భద్రాచలం క్షేత్రంలో సీతారాముల దర్శనం ఖమ్మంలో బహిరంగ సభ ఎన్టీఆర్ కు నివాళి గన్నవరం మీదుగా అహ్మదాబాద్ కు అమిత్ షా రాష్ట్రంలో కేంద్ర హోంమంత్రి సుడిగాలి పర్యటన 125 మందితో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ విస్తరణ అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది చూద్దాం సాయి చేద్దాం సాయి పంతం నీదా నాదా సై అంటూ మునుగోడు ఉప ఎన్నిక ముందు
ముందు వరకు అధికార బీఆర్ఎస్ తో డి అంటే డి అన్నట్టుగా తలపడిన బీజేపీ దూకుడు ఇటీవల కాలంలో కాస్తంత తగ్గింది. హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కారుకు సారుకు ముచ్చటలు పట్టించిన పట్టుదల ఒకంత తగ్గినట్టు కనిపిస్తుంది. దీంతో పాటు పార్టీ నాయకుల మధ్య విభేదాలు, నాయకత్వం కోసం పోటీలు, ఎన్నికల్లో ఓడిపోతామంటూ పార్టీ సీనియర్ నేతలే ఆఫ్ ద రికార్డ్ గా చేస్తున్న వ్యాఖ్యలు, రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిలో మార్పుపై వార్తలు, మరోవైపు కర్ణాటకలో గెలుపుతో తెలంగాణ కాంగ్రెస్ లో పెరిగిన జోరు, ఇలా రకరకాల వార్తలు పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు వస్తుండడం ప్రాధాన్యత సంతరించింది. ప్రత్యేకంగా తెలంగాణ పైన దృష్టి పెడతా ఉన్నారంట, చూడాలి మరి ఎంత వరకు ఉంటుందో. తర్వాత ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరు రాధాకృష్ణతో రేపు అమిత్ షా భేటీ అవుతా ఉన్నారంట. ప్రముఖ దర్శకుడు రాజమౌళితో ప్రభాస్ తో కూడా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్టు వార్తలు తెలుస్తా ఉంది. ఇక చేరికలతోనే బలం, ముఖాముఖి పోటీకి బలమైన నేతల కోసం కాంగ్రెస్ వ్యూహాలు, బీఆర్ఎస్ బీజేపీ అసంతృప్త నేతలతో చర్చలు, నేతల ఐక్యత ప్రదర్శన కోసం బస్సు యాత్ర, బెంగళూరులో మరోమారు డీకేతో రేవంత్ భేటీ. ఇక పొంగులేటి చేరిక ఢిల్లీలోనే, రాహుల్ గాంధీ వచ్చాక ఆయన సమక్షంలోనే పొంగులేటితో పాటు జూపల్లి, కూచుకుల్ల చేరిక. ఇక ఈ నెలాఖరున ఖమ్మంలో రాహుల్ ప్రియాంకల భారీ సభకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయంట. భారత సంతతికి చెందిన జతీందర్ సింగ్ ట్రక్ లో వాషింగ్టన్ నుంచి న్యూయార్క్ వెళ్తున్న రాహుల్ అంటూ ఒక వార్త చూస్తున్నాం. అరే ఇక్కడ 90 కిలోమీటర్ల లారీలా ఎట్లుంటుందో చూద్దామని చెప్పేసి లారీలో కూర్చుండు ఒకసారి. తర్వాత ఇప్పుడు అమెరికాలో అక్కడ ఏదో దాంట్లో వెహికల్ అంటారు కదా దాన్ని, దాంట్లో కూర్చున్నాడట. అది పాలమూరు యువకుడి కారులో వాషింగ్టన్ లో రాహుల్ చెక్కార్లు. అగ్రనేతకు నగరాన్ని చూపిన శ్రీధర్ పుష్పాలి, రాహుల్ గాంధీతో డిన్నర్ కు శ్రీధర్ కుటుంబ సభ్యులకు ప్రత్యేక ఆహ్వానం. భారత సంతతి డ్రైవర్ ట్రక్ ఎక్కిన రాహుల్ వాషింగ్టన్ న్యూయార్క్ మధ్య 190 కిలోమీటర్ల జర్నీ. వాళ్ళకు డ్రైవర్ కి 8 లక్షల రూపాయలట జీతం. 8 లక్షల రూపాయలంట జీతం. బీజేపీ కార్పొరేటర్లు టచ్ లో ఉన్నారు, ఆ పార్టీ పెద్ద నేతలు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లతో సమావేశం, మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. వార్డు పాలన వ్యవస్థను వాడుకోవాలి, బాగా పనిచేస్తే మీరు ఎమ్మెల్యేలు కావచ్చు, సమావేశాలకు ఎందుకు హాజరు కావడం లేదని. ఇక్కడ పొట్టు పొట్టు తిడుతున్నారు కార్పొరేటర్లు. రోజు సాయంత్రం పిలుస్తున్నాం కదా, ఒక్క పైసిస్తలేడు బీజేపీ కార్పొరేటర్, ఒక్కడు కూడా పోయే పరిస్థితిలో లేరు. ఆ ఒక్కరిద్దరిని కూడా, మీకు ముగ్గురు పిల్లలు ఉన్నారు, మీ మీద కేసులు పెడతాం, మీ మీద మొత్తం మీద మీ పదవి ఊడిపోయేటట్టు చేస్తాం అంటే వాళ్ళు ఇద్దరు ముగ్గురు చేనేయలు. బలహీనంగా ఋతుపవనాలు, విస్తరణకు తీవ్ర తుఫాన్ అడ్డు. ఇక మధ్య భారతానికి నైరుతి జాప్యం, వచ్చే నెల 6 వరకు వర్షాభావమే. ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా, ఋతుపవనాలపై తుఫాను ప్రభావం ఉండబోదన్న ఐఎండి. సింగరేణి ఎన్నికలు ఆగస్టు లోపు, ఈ నెల 24న షెడ్యూల్ నోటిఫికేషన్, కేంద్ర కార్మిక శాఖ ప్రకటన. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలోనే యూనియన్లతో సింగరేణి భవన్ లో భేటీ, రాష్ట్ర ప్రభుత్వం సహకరించేన. ఈ కవితకు వస్తుంది ఇక్కడ, సింగరేణి అంటే నేను, సింగరేణికి నేనే కాన్సెప్ట్. గౌరవాధ్యక్షరాలు ఉంటే, గౌరవాధ్యక్షరాలు ఉంటే ఓడిపోతట్టు ఉందని చెప్పేసి అంత ఆగమాగం ఉండేది పరిస్థితి. ఇప్పుడు దిగుతారన్న ఆగమాగం ఉంటే ఏమైంది, ఎండి గిన్నెలు తర్వాత 5000 రూపాయలు అంతా కూడా కథంతా వేసిండ్రు. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నమ్మము అని చెప్తున్నారు ఎవరు, సింగరేణి కార్మికులు. తర్వాత అక్కడ సింగరేణి కార్మికులతో పాటు అక్కడ ఏది కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, మేము చాలా బాధపడతా ఉన్నాం, అంటే చాలా సంవత్సరాలుగా మేము చేస్తూ ఉన్నాం, కనీసం మమ్మల్ని రెగ్యులర్ చేయడానికి ప్రయత్నం చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. చూడాలి ఎట్లుంటుందో. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి అధికార పార్టీ బలపరిచిన వాళ్ళని గెలవనీయము అని చెప్పేసి సింగరేణి కార్మికులు చెప్తా ఉన్నారు. ఏ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యోగా విరామం, ఆఫీసులో కూర్చున్న చోటే కాసేపు వైబ్రేక్, ఒత్తిడి దూరం చేసి చైతన్యం నింపేందుకే ఈ కార్యక్రమం చేపడతా ఉందట. నీట్ చక్రవర్తి, ఏపీ విద్యార్థి వరుణ్ చక్రవర్తికి 2వ ర్యాంక్, తమిళ విద్యార్థికి ఫస్ట్, ఇద్దరికి సమాన మార్కులు, 99.9999% అంట. ఈడబ్ల్యూఎస్ విభాగంలో ఏపీ విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్, అమ్మాయిల్లో ఏపీకి 6, తెలంగాణకు 10వ ర్యాంక్. టాప్ 10 ర్యాంకుల్లో 4 తమిళులే. యూపీకి అత్యధిక సీట్లు, ఆ తర్వాత స్థానంలో మహారాష్ట్ర, రాజస్థాన్. తెలంగాణ పోయింది ఇక్కడ నుంచి. మోదీ సర్కార్ బెదిరించింది, సాగు చట్టాలపై నిరసన వేళ, సర్కార్ను విమర్శించే ఖాతాల్ని తొలగించాలంది, లేకుంటే ఇక్కడ ట్విట్టర్ను మూసేస్తామంది, మా సిబ్బంది ఇళ్లలో సోదాలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే, టర్కీ నైజీరియాలోనూ ఇంతేనని వెల్లడి. డోర్సే ఆరోపణలు కొట్టిపారేసిన భారత కేంద్ర మంత్రి రాజీవ్ అంటూ చెప్పేసి కేంద్ర మంత్రి రాజీవ్ అంటా ఉన్నాడు. ఇక అన్నదాతలకు సంఖ్యలు,
మంత్రి కాన్వాయ్ని అడ్డుకున్నారని నాన్ బెయిలబుల్ కేసులు, బేడిలతో భువనగిరి కోర్టుకు తీసుకొచ్చిన పోలీసులు, కంటతడి పెట్టిన రైతుల బంధువులు, స్థానికులు, కేసీఆర్ నిరంకుశత్వానికి నిదర్శనం అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటా ఉన్నాడు. అన్నం పెట్టే రైతులకు సంకెళ్ళ అని చెప్పేసి విహెచ్ దొంగలు రౌడీలు మాదిరిగా బేడీలేస్తారా ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం. ఆ నలుగురు రైతులు కాదు, డీసీపీ రాజేష్ చంద్ర అంట. మరి డీసీ వాళ్ళు రైతులు కాకపోతే భూములు ఉన్న రైతులు కాదట, వాళ్ళంట ప్లాట్లు కొడుతున్నారని చెప్పి చెప్తా ఉన్నాడు ఆయన. మరి ఏ పోలీసులతో బలం చెప్పిస్తున్నారు నిజంగా కాదు. ఇప్పుడు ఇప్పుడు ఏంది అది ఇంధన కాదు, రైతులు రైతులు కాదు ఇప్పుడు. అంటే భూములు పోతే పోనీ, రైతులు కాకపోతే భూములు పోవచ్చాయి. వాళ్ళు 100% రైతులు. వాళ్ళు పాపం ఏంటంటే వాళ్ళు మా పంట తక్కువ ఉన్నది, మాకు అధ్యక్షనే ఉన్నది పోతుందని చెప్పేసి వాళ్ళు నిన్న బయట కూడా చెప్పిండ్రు అక్కడ బీసిక్స్లో. ఇంధన సర్దుపోటు, జూలై నుంచి ఎఫ్ఎస్ఏ వడ్డించనున్న డిస్కమ్లు, విద్యుత్ వినియోగదారులపై 3 నెలల పాటు 100 కోట్ల చొప్పున భారం, ప్రస్తుతానికి యూనిట్ కి 30 పైసల చొప్పున, తర్వాత యూనిట్ కి ₹1కి పైగా అక్టోబర్లో డిస్కమ్ల పిటిషన్, ఈఆర్సీ అనుమతిస్తే ఈ నెలలోనే 800 కోట్ల వడ్డన అంటూ ఒక వార్త చూస్తున్నా. శిరీష కేసులో దర్యాప్తుపై సందేహాలు, దారుణ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే కుట్ర, కళ్ళు మెడ సహా మృతదేహంపై తీవ్ర గాయాలు, ఘటనాస్థలికి సమీపంలో అండర్వేర్ లభ్యం, అత్యాచారం చేసి చంపినట్లుగా ఆరోపణలు, వైద్యులపై పోలీసులు, రాజకీయ నేతల ఒత్తిళ్లు, పోలీసుల అదుపులో మృతురాలి తండ్రి బావ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. అతను యాక్చువల్గా అత్యాచారం చేసింది, హత్య చేసిందని చెప్పేసి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అయితే నిజంగా అది అట్లా జరగలేదు. తర్వాత కళ్ళ గుచ్చుకునే ఏమైనా చువ్వలు గుచ్చుకునే అన్నట, ఆ చెరువుల చువ్వలు లేవు, బివ్వలు లేవు, తర్వాత అక్కడ రాళ్ళు కూడా లేవు చెరువుల. కాబట్టి తర్వాత నిజంగా ఒకవేళ చెరువులు పడి పైన చనిపోయేంత నీళ్లు కూడా లేవట, అంటే మోకాల దాకా నీళ్లు కూడా లేవు. అటువంటి చెరువు ఎట్లా పడి చచ్చిపోతుంది? ఇవన్నీ కూడా రకరకాల ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు. బాసరా IIIT లో విద్యార్థిని ఆత్మహత్య, వేసవి సెలవుల అనంతరం ఇటీవలే కాలేజ్ కి పరీక్ష రాసిన తర్వాత బాత్రూంలో ఉరి అంటూ ఒక వార్త చూస్తున్నాం. మృతి కౌగిలికి తహతహ, చావుకు 3 సార్లు యత్నించిన తల్లి, ఇద్దరు కూతుర్లు, ఇంటి పెద్ద మృతితో విషాదంలో ఆ ముగ్గురు, 2 సార్లు చికిత్స కౌన్సిలింగ్, 3వ సారి ఉరి వేసుకుని ఆత్మహత్య. అబ్బా ఎన్ని ఇబ్బందులు ఉంటే ఇటువంటి వాళ్ళకు సాయం చేయాలరా నాయన అంటే ముందుకు రాడు. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన ఒకసారి శనార్థి తెలంగాణ దినపత్రిక చూద్దాము. ఓకే, ఇక ఛత్తీస్గఢ్ కు తెలంగాణ రైతులు స్వచ్ఛందంగా తరలి వచ్చిన అన్నదాతలు. 10 జిల్లాల నుంచి 450 మంది రైతులు ఛత్తీస్గఢ్కు పయనం. రైతుల కోసం 9 బస్సులు ఏర్పాటు, మీడియా ప్రతినిధుల కోసం మరో బస్సు. ఇవాళ హమాలీది, దొంగర్గావ్, ఫుల్గావ్, తర్వాత గోకర్నగర్లో పర్యటన, ఛత్తీస్గఢ్ ఫార్మర్స్తో మన రైతుల ఇంటరాక్షన్, రేపు ఛత్తీస్గఢ్ సీఎంతో తెలంగాణ అన్నదాతల భేటీ, గురువారం సాయంత్రం రాష్ట్రానికి తిరుగు పయనం అంటూ రేపు రాత్రి అక్కడ తిరుగు పయనం. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన మిత్రులంతా మొత్తం కూడా, అంటే రైతులందరూ కూడా అక్కడికి వెళ్ళిపోయినరు. తర్వాత అంటే పర్యటన కొనసాగుతూ ఉంది. ఇవాళ గోదాన్లో పర్యటన జరుగుతూ ఉంది. ఇవాళ మన రాష్ట్ర రైతు బృందం ఛత్తీస్గఢ్ చేరుకున్న తర్వాత మొదటగా గోదాన్లో పర్యటించనుంది. గోదాన్లోని హమాలీది, దొంగర్గావ్, ఇక ఫుల్గావ్, గోకర్నగర్లో టీం పర్యటించనుంది. ఉదయం 11 గంటలకు హమాలీది, తర్వాత దొంగర్గావ్కు రైతులు చేరుకుంటారు. అక్కడ వ్యవసాయ క్షేత్రాలను పరిశీలిస్తారు. ఈ సందర్భంగా వ్యవసాయ విధానంలో వచ్చినటువంటి మార్పులపైన, అసలు నిజంగా తెలంగాణ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఏం చేస్తూ ఉందనేటువంటి విషయం పైన వాళ్ళు డైరెక్ట్గా రైతులతో ఇంటరాక్షన్ అయిపోయి వాళ్ళతో మాట్లాడతారు. మాట్లాడితే అసలు విషయాలు తెలిసిపోతాయి. ఇప్పటికే కోలాహలంగా ఉంది, జరుగుతూ ఉంది. ట్విట్టర్ వార్, ట్విట్టర్ లో విమర్శలు చేసుకున్న బండి కవిత, రాష్ట్రంలో గవర్నర్ కు గౌరవం దక్కదంటూ సంజయ్ ట్వీట్, కేసీఆర్ మహిళా సంక్షేమంపై విమర్శలు, దేశంలో గిరిజన మహిళా రాష్ట్రపతికి గౌరవం దక్కదని కవిత కౌంటర్, ఆడబిడ్డ తలుచుకుంటే మీ అడ్రస్ గల్లంత అవుతుందని ట్వీట్. ఆడ ధర్మపురి అరవింద్ తలుచుకున్నాడు, ఇక్కడ గల్లంత అయింది. ఇప్పుడు అక్కడనేమో ఇప్పుడు రాష్ట్రపతిని ఎన్నిక సమయంలోనేమో వాళ్ళని మొత్తం వ్యతిరేకంగా ఓట్లేస్తారు, మళ్ళీ ఇప్పుడేమో వాళ్ళకు అనుకూలంగా మాట్లాడుతారు, అట్లా ఉంటుంది. అమిత్ షాతో ప్రభాస్ రాజమౌళి భేటీ, రేపే ఖమ్మంలో బీజేపీ బహిరంగ సభ, ముఖ్య అతిథిగా హాజరు కానున్న షా, జక్కన్న ప్రభాస్తో భేటీ అయ్యే ఛాన్స్ కనిపిస్తూ ఉందంటూ మహాజన్ సంపర్క్ అభియాన్లో భాగంగా 15న అంటే రేపు ఖమ్మంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తూ ఉన్నారు. ఇది ఇట్లా ఉంటే మోడీకి బైడెన్ విందు. ఈ నెల 21న వైట్ హౌస్ లో దావత్, 21 నుంచి 24 వరకు యుఎస్ లో పర్యటించనున్న ప్రధాని మోడీ అంటూ, అయితే ఇప్పుడు ఈయన మోడీ పర్యటించే క్రమంలో మోడీజీ థాలీ అని పెట్టేసి చాలా ఫేమస్ అవుతుంది ఒక ఇండియన్ రెస్టారెంట్ సంబంధించింది.
షర్మిలకు రేవంత్ అడ్డు పదే పదే డీకే శివకుమార్ తో షర్మిల భేటీ. తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి ప్రయత్నాలు. ఆమె ఏపీలో రాజకీయాలు చేసుకోవాలి, తెలంగాణలో కాదంటున్న రేవంత్ రెడ్డి. వైఎస్ షర్మిల సడన్ గా సైలెంట్ అయిపోయింది. అన్ని పనులు పక్కన పెట్టి విలీన ప్రయత్నాల్లో మునిగిపోయినట్లు తెలుస్తోంది. షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలనుకుంటున్నారు. ఇక ఇందుకోసం డీకే శివకుమార్ తో పదే పదే భేటీ అవుతున్నారు. కానీ ఆమెకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అడ్డుగా నిలబడ్డట్టు తెలుస్తా ఉంది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. అయితే నిజంగా షర్మిల అంటే డీకే శివకుమార్ తో అంటే ఇక్కడ కర్ణాటకలో ఉన్నటువంటి అక్కడ పిసిసి అధ్యక్షుడు డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు డిపి పిసిసి అధ్యక్షుడు డీకే శివకుమార్ తో ఆమె భార్య అంటే చాలా సార్లు భేటీ అయ్యింది. తర్వాత ఈ నేపథ్యంలో ఏం చర్చ జరుగుతూ ఉందంటే ఇక్కడ తెలంగాణలో అంటే వైఎస్ఆర్ టీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తుంది అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఆమె చర్చ నేను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి నేను రెడీగా ఉన్నా కానీ అయితే నువ్వు ఇక్కడ ఎందుకు విలీనం చేస్తావు, తర్వాత నువ్వు ఏపీ గోవా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. మరి చూడాలి ఎంతవరకు నిజం ఉంది. నిజంగా ఒకవేళ ఆమె కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తుందా, లేకపోతే రేవంత్ రెడ్డి నిజంగా అడ్డుకుంటున్నాడా, ఈ విషయాలన్నింటిపైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. నేటితో ముగియనున్న గడువు, ప్రతి పదేళ్లకోసారి ఆధార్ అప్డేట్ చేసుకోవాలంటున్న యుఐడిఏఐ మార్చి 15 నుంచి ఉచితంగా అప్డేట్ చేసుకునే సౌకర్యం జూన్ 14 తుది గడువు. గడువు తర్వాత మార్పులకు రుసుం చేసుకోవాలంటే తర్వాత పైసలు తీసుకుంటారట. జమ్మూలో భూకంపం, హస్తినాలోను ప్రకంపనలు. 10 సెకండ్ల పాటు కంపించిన భూమి రిక్టర్ స్కేల్ పై 5.4గా నమోదు అంటూ ఒక వార్త చూస్తున్నాం. అడుగడుగునా అన్నదాతలకు అవమానాలే. రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చాలని రైతుల ఆందోళన. మే 30న మంత్రి జగదీష్ రెడ్డి కాన్వాయ్ అడ్డగింత. పోలీస్ అవుట్ పోస్ట్ను కాలబెట్టేందుకు యత్నించారని కేసులు. అరెస్టు చేసిన పోలీసులు 14 రోజుల రిమాండ్. నిన్న భేటీలతో భువనగిరి కోర్టుకు తీసుకొచ్చిన పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రతిపక్షాల నాయకులు. గతంలో ఖమ్మంలో రైతులకు బేడీలు వేసిన కాకీలు. ఈ కొన్ని జిల్లాలో గిరిజన మహిళలకు జైలుకు పంపించిన కథ అంతా కూడా తెలుసుకోవచ్చు. నీట్ లో ఏపీ స్టూడెంట్ టాప్, మెడికల్ ఎంట్రెన్స్ లో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కుర్రాళ్ల సత్తా. 99.99% ఇద్దరు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. అర్హత సాధించిన 11.45 లక్షల మంది విద్యార్థులు అంటూ ఒక వార్త చూస్తున్నాం. దయాకర్ రెడ్డికి చంద్రబాబు నివాళి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి అకాల మరణం. ఆయన స్వగ్రామం మహబూబ్ నగర్ జిల్లా పర్కాపూర్కు వెళ్లిన చంద్రబాబు అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోసిన చంద్రబాబు అంటూ టీడీపీ అధినేత అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక నేటి మాటను చూసుకుంటే రాష్ట్ర చరిత్రలో సరికొత్త అధ్యాయం. తీర్మానాలను తలపెట్టిన నిజాలు నిగ్గు తేల్చే రైతు ఉద్యమం. పచ్చి అబద్ధాల ప్రభుత్వాల మెడలు వంచే ప్రయత్నం. ఛత్తీస్గఢ్ చేరుకున్న తెలంగాణ రైతుల బృందం ఇక్కడి ప్రభుత్వ విధానాలను పరిశీలించనున్న అన్నదాతలు. తెలంగాణ సర్కార్ మొండి వైఖరి నిరసిస్తూ త్వరలో రైతు ఉద్యమం. రైతన్నలు కన్నర చేస్తే బీఆర్ఎస్ పార్టీ పతనం ఛత్తీస్గఢ్ నుంచే ప్రారంభం. 9 ఏళ్ల పాలనలో అన్నదాతలను అరిగోసబెట్టిన పాలకుల పాపాలకు వినాశనం మొదలైంది. ఇక ఎద్దు ఏడ్చిన యువసం, రైతేడ్చిన రాజ్యం బాగుపడదన్నట్లు చరిత్రలో లేదు. ఇక మీరు పక్క రాష్ట్రాల రైతులకు పరిహారం అందించినప్పుడే తెలంగాణ రైతుల మేలు కోరే నాయకులు కారని తెలిసిపోయింది. రేపటి ఎన్నికల్లో మీరు ప్రవేశపెట్టిన రైతు బంధు, రైతు బీమా పథకాలే మీ అధికారానికి గోరి కడతాయి. తస్మాత్ జాగ్రత్త సారు అని చెప్పేసి పెద్దపల్లి రాజన్ రాశాడు. దూసుకొస్తున్న బిఫార్ జాయ్, గుజరాత్ తీర ప్రాంతంలో ఎగిసిపడుతున్న అలలు. అప్రమత్తమైన అధికారులు తీర ప్రాంత వాసుల తరలింపు అలర్ట్ గా ఉండాలని మోడీ ఆదేశం అంటూ ఒక వార్త చూస్తున్నాము. ఇక మరో 4 వారాలు ఇదే పరిస్థితి. ఋతుపవనాలు కదలికలు అంతంత మాత్రమే. ఇక స్కైమెట్ వెదర్ సంస్థ వెల్లడి అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. అంటే కొంచెం వారాలు లేట్ వస్తాయంట. ఇక పొల్యూషన్ సిట్టింగ్ టెస్టింగ్ అంట, ఫీజు పెంపు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ చేస్తూ ఉంది. ఇవన్నీ ఒకసారి ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసే ప్రయత్నం చేద్దాము. విద్యుత్ మంత్రికి పొంగులేటి పొగ. సైలెంట్ గా ఉన్న బీఆర్ఎస్ నేతలు తిరుగుబాటుకు సై కారు దిగి హస్తానికి జై కొట్టేందుకు సన్నాహాలు. పొంగులేటితో అసమ్మతి నేతల భేటీపై పెరిగిన ఉత్కంఠ. కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు ఉంటాయంటున్న పటేల్ రమేష్ రెడ్డి సూర్యాపేటలో వేడెక్కిన రాజకీయం. అగ్నిపర్వతం ఎందుకు బదులైంది? సూర్యాపేట నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2 సార్లు మంత్రిగా స్థానం దక్కించుకుంటూ కనీసం సెకండ్ లీడర్షిప్ లేకుండా జాగ్రత్త పడిన మంత్రి జగదీష్ రెడ్డికి ఈసారి తలనొప్పి తప్పేలా లేదు. ఉద్యమకారం నుంచి ప్రస్తుత మంత్రి జగదీష్ రెడ్డికి వెన్నుదన్నుగా నిలిచి ఎన్నో వ్యవసాయ
వ్యయ ప్రయాసలకు గురై ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడి పార్టీ కోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పనిచేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని గుర్తించిన నాదుడే లేడని తెలంగాణ ఉద్యమంలో జగదీష్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసిన వారికి నేడు పదవులు కట్టబెట్టారని గత కొంతకాలంగా పలువురు సీనియర్ నాయకులు గుర్రుగా ఉన్నారు. గడిచిన మున్సిపల్ ఎన్నికల తర్వాత అది మరింత ముదిరి పాకాన పడింది. అయినా మంత్రి అధికార బలం ముందు బయటకు రాలేక లోన ఉండలేక లోన రగిలిపోతున్న నేతలంతా ఇప్పుడు ఒక్కసారిగా మంత్రివర్గాన్ని మంత్రితో సమరానికి సై అనడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక కర్ణాటక ఎన్నికల ఫలితాలతో ఊపు మీద ఉన్న కాంగ్రెస్ అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. ఇదిగా రీజనల్ రింగ్ రోడ్ పేరుతో భూదోపిడీ, ట్రిపుల్ ఆర్ రైతులకు సంఖ్యలు వేసిన కేసీఆర్ సర్కార్, బలహీన వర్గాల దళిత భూములే పోయాయి, ప్రభుత్వ తీరుపై మండిపడ్డ ఎంపీ కోమటిరెడ్డి. అది వాస్తవం, ఎందుకంటే దళితులే బీసీలే పోతే ఎక్కువ. నిన్న అలా నేడు ఇలా యుద్ధ ప్రాతిపదికన పాఠశాల పరిసరాలు శుభ్రం చేసిందంట. శనార్థి కథనంతో చరణం హర్షం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు అంటూ ఇక్కడ ఎక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా. కాంగ్రెస్ లోకి పెరుగుతున్న వలసలు, సొంత గుటికి చేరుతున్న నాయకులు కార్యకర్తలు బీర్లా ఐలయ్య సమక్షంలో చేరికలు అంటూ ఆలేరుకు సంబంధించిన వార్త చూస్తున్నాం. కోదాడ బీఆర్ఎస్ కు భారీ షాక్. కాంగ్రెస్ లో చేరనున్న ముత్తవరపు పాండు రంగారావు, అదే దారిలో మరికొందరు సీనియర్ నేతలు కార్యకర్తలు అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకుంటే, ధర్మపురిలో తాగునీరు లేక అవస్థలు, గోదావరి నీళ్లు తెచ్చి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కడిగి నిరసన తెలిపిన కాంగ్రెస్ మహిళా నేతల అరెస్టు, సమస్యను పరిష్కరించకుండా అరెస్టులు చేయడం ఆగ్రహం. నీళ్లు లేవని నిరసన చెప్తే కూడా అరెస్ట్ చేస్తున్నారు. సూటర్ గేడికొచ్చింది కదా. గోదావరి నీళ్లు తెచ్చి మంచిగా కడుగుతుంది కదా. మీరు ఎలాగో ఇప్పుడు దశాబ్ది ఉత్సవాలని చెప్పి తెలంగాణ తల్లి విగ్రహానికి కనీసం ఒక పూలమాల వేసినోళ్ళు లేడు. రెండు నెలలైనా ధాన్యం పైసలు జమగాలే, పంట నష్టం 10,000 హామీ ఎక్కడని కాంగ్రెస్ నిలదీతా. వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమేయాలని డిమాండ్. ఏడైతుంది అది. మల్లన్న పిలుపుతో ఛత్తీస్గఢ్ బయలుదేరిన రైతన్నలు, స్వచ్ఛందంగా ముందుకొచ్చిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా అన్నదాతలు అంటూ ఒక వార్త చూస్తున్నాం. ఇక రాష్ట్రాన్ని అప్లవూపిలోకి నెట్టిన కేసీఆర్, మిషన్ భగీరథ కాళేశ్వరం యాదాద్రికి లక్షల కోట్ల రూపాయలు వృధా, ధర్మపురికి తాగునీరు కావాలని అడిగితే అరెస్టులు చేస్తారా, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శలు అంటూ. ఈ రోడ్డుపై ప్రయాణించలేకపోతున్నాం, గుంతలమయమైన మానుకొండూ రోడ్లు, రోడ్ల నిర్మాణం చేయకుండా 2K రన్ చేస్తున్న రసమయ్యి, ప్రజా సమస్యలు మర్చి దశాబ్ది ఉత్సవాల్లో లీనమైన ఎమ్మెల్యే ఆయన లీనమవుతాడు. ప్రభుత్వ బడికి తాళం వేసిన గ్రామస్తులు, గ్రామ విషయాల్లో ఉపాధ్యాయుడు జోక్యం చేసుకున్నాడనే ఆరోపణ, ఎంపీపీ సర్పంచ్ భర్తల చేతుల్లో గ్రామస్తులు కీలుబొమ్మలు అని చెప్పేసి రామ్ రాజయ్య అంటా ఉన్నాడు. దళిత హెచ్ఎం కావడంతో పట్టించుకొని ఎంఈఓ డిఈఓనంట, గాడికొచ్చింది కథ. ఇక రంగారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే, ధరణి సమస్యలు పరిష్కరించాలి, డిప్యూటీ తహసీల్దార్కు యువజన కాంగ్రెస్ వినతి పత్రం అంటూ ఒక వార్త. దళిత బీసీల మధ్య గుడి పంచాయతీ, గుడి విషయంలో దళిత బీసీ వర్గాల మధ్య ఘర్షణ, పోలీసు వాహనంతో పాటు దళితులపై దాడులు, దోమ మండలం బ్రాహ్మణపల్లిలో ఘటన, దళితులు ఆలయ ప్రవేశం చేసినందుకు దాడులు చేశారనే ఆరోపణ, బ్రాహ్మణపల్లికి చేరుకొని విచారణ చేపట్టిన జాతీయ ఎస్సీ కమిషన్, దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవన్న కమిషన్ వైస్ చైర్మన్ అరుణ్ హోల్డర్ అంటూ ఒక వార్త చూస్తున్నాం. గౌడ కులస్తులను మరిచిన రాష్ట్ర సర్కార్, గీత కార్మికులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మాదగోని జంగయ్య గౌడ్ అంటూ ఒక సంబంధించిన. ఆర్ఎస్పీని విమర్శించే అర్హత లేదు, బీఎస్పీ నేత జయసింహ, మహనీయుల చరిత్ర తెలుసుకుంటే బీఎస్పీ విలువ తెలుస్తుందని హితవు రాజేంద్ర నగర్. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడుగా రవికుమార్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపిన బీజేపీ యువ నాయకుడు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా షేర్లింగంపల్లి నియోజకవర్గం బీజేపీ నాయకుడు రవికుమార్ యాదవ్ ను రాష్ట్ర బీజేపీ నాయకత్వం నియమించింది. ఇప్పటికే గత 54 రోజులుగా ఇంటింటికి ప్రజా పాదయాత్ర చేస్తూ బీజేపీని మరింత ముందుకు తీసుకెళ్తున్న రవికి, రవికుమార్ యాదవ్ కు ఈ పదవి రావడం పట్ల షేర్లింగంపల్లి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కష్టపడే వాళ్ళకి బీజేపీలో గుర్తింపు ఉంటుందనే దానికే నిదర్శనం అన్నారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ, రాష్ట్ర స్థాయి పదవి రావడం కార్యకర్తల్లో మరింత ఉత్సాహం పెంచిందన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర రథసారథి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారికి నన్ను నడిపిస్తున్న నా షేర్లింగంపల్లి ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలని తెలిపారు. రవికుమార్ యాదవ్ మరింత ఉత్సాహంతో షేర్లింగంపల్లిలో కాషాయ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు రవికుమార్ యాదవ్. ఇది ఎట్లా ఉంటాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాము. ప్రజాధనమే కదా వృధా అయితే మనకేంటి,
లక్షణంగా 65 లక్షలతో పార్కు నిర్మాణం పనులు ముంపు ప్రాంతమని బోధపడిన బల్దియా ఇస్టా రాజ్యం లక్షట్పేట పురపాలక అధికారుల నిర్వాహకం కౌన్సిల్ తీర్మానం చేసిందంటూ బుకాయింపు లక్షల రూపాయల నిధులు ఇక గోదారి పాలే మంచిర్యాల జిల్లా లక్షట్పేటలో అది కథ ఇక ఏసీబీకి చిక్కిన వైద్య శాఖ సిబ్బంది 10,000 నంచం తీసుకో డిమాండ్ చేసి పట్టుబడ్డ వైనమంట 10,000 తీసుకుంటున్నాడు కథం మున్సిపల్ అక్రమాలపై విచారణకు ఆదేశాలు శనార్తి కథనాలు శనార్తి తెలంగాణ కథనాలకు స్పందించిన అధికారులు విచారణ చేపట్టాల్సిందిగా అదనపు కలెక్టర్ కు ఆదేశాలు పార్వతి రాజేష్ గట్టిగా రాస్తాడు వార్తలు ఖాళీ బిందెలతో గ్రామస్తుల ధర్నా తాగునీటి కోసం ఎంపీడీఓ కార్యాలయం ముందు నిరసన సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ నాయకులు రావి శ్రీనివాస్ చూసి రాయగో ఇక్కడ సిర్పూర్లా ఆదిలాబాద్ ఆదివాసీ గోండు బిడ్డలు కూడా అవుతాయన్నాడు చూసినవా సిర్పూర్ కాడ చూడరు ఒకసారి కాక కుల ఆదాయ పత్రాల కోసం ఇక్కట్లు మీ సేవా కేంద్రాల వద్ద వినియోగదారుల పడిగాపుల బీసీకి సంబంధించిన ఇది శనార్తి తెలంగాణ దినపత్రికలో ఉండే వార్తలు ఒక్కసారి దిశ చూద్దాం అది జరిగింది ప్రోగ్రామ్ ఏది మన ఎక్కడ వాట్సాప్ ఎక్కడ ఏం ప్రోగ్రామ్ అదే మా వరంగల్లో నిన్న అంటే వరంగల్లో అంటే మన వరంగల్లో దాస్యం ప్రణయ్ భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళాకు హాజరైన 10,000 మంది నిరుద్యోగులు హాజరయ్యారంట. నిజంగా కూడా అంటే జాబ్ మేళా నిర్వహించడం నిజంగా గొప్ప విషయం. అంటే నిరుద్యోగులకు సంబంధించి ఇట్లా చేస్తే నిజంగా కొంతవరకు మంచి జరుగుతుంది. కానీ నేను మంచి చేస్తాను చెప్పి బాగా భారీగా వచ్చింది పబ్లిక్. దాస్యం ప్రణయ్ భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. భారీ అంటే నిరుద్యోగం ఎట్లా ఉన్నది అని చెప్పుకో అంటే తెలుసుకోవడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. ఎందుకంటే అక్కడ దాస్యం ప్రణయ్ భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక అంటే నిరుద్యోగ మేళా ఉద్యోగ మేళా నిర్వహిస్తే ఇక్కడ మొత్తం కూడా భారీగా వచ్చేసింది. జనం 10,000 మంది నిరుద్యోగులు వచ్చి ప్రైవేట్ కంపెనీల జాయిన్ అవుతున్నారంటే వ్యవస్థ ఎట్లా ఉందో ఒకసారి చూసుకోవచ్చు మనం. నిజంగా అంటే ఇటువంటి మేళాలు చాలా ఉపయోగపడతాయి. డిగ్రీ కాలేజ్ పాస్ అయిన వాళ్ళని ఎవరైనా కానీ హైర్ చేసుకుంటారు. కానీ ఇవాళ ఇక్కడ చాలా మంది కంపెనీస్ 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు కానీ డిగ్రీ కంప్లీట్ కాని వాళ్ళు కానీ ఇంజనీరింగ్ కంప్లీట్ కాని వాళ్ళని కానీ వాళ్ళందరూ కూడా అన్న నాకేమైనా ఉద్యోగం ఇస్తారా అయ్యారా, చాలా మంది వికలాంగులకు కూడా ఇవాళ ఉద్యోగ అవకాశాలు మనం ఇక్కడ కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఇంత ఘనంగా ఈ జాబ్ మేళాని సక్సెస్ చేసి ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ఇంత ఓపికగా ఇక్కడ వికలాంగులకు తర్వాత అంటే 10వ తరగతి ఇంటర్మీడియట్ అంటే విద్యా అర్హతలు ఉన్న వాళ్ళకు కూడా జాబ్ మేళ అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పేసి ఆయన ప్రణయ్ భాస్కర్ చెప్తా ఉన్నారు. ఇక దిశ పత్రికను చూసుకుంటే మేధావులపై ఉపా కేసులు ఇక ఎఫ్ఐఆర్లో ప్రొఫెసర్లు హరగోపాల్, పద్మజాషాన్ అంట, పౌర హక్కుల నేతలు గడ్డం లక్ష్మణ్, నారాయణ సైతం, అడ్వకేట్లు చిక్కుడు ప్రభాకర్, సుధా భరద్వాజ్ కూడా, ముంబై హైకోర్టు జడ్జి దివంగత సురేష్ సైతం. గతేడాది ఆగస్టు 19న తాడ్వాయి పోలీస్ స్టేషన్లో నమోదు వివిధ సెక్షన్లలో 140 మందికి పైగా నిందితులు జడ్జికి రాసిన లేఖలో తాజాగా వెలుగులోకి అంటూ ప్రొఫెసర్ హరగోపాల్ అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అంటే ప్రొఫెసర్గా పనిచేసిండు, తర్వాత నిజంగా అంటే చాలా ప్రజా పౌర హక్కుల వేదికలో తర్వాత ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ అన్యాయం జరిగినప్పుడు మాట్లాడుతుంటాడు. ఆయన పైన పెట్టినట పద్మదాశ అని చెప్పేసి ఈమె ఉస్మాన్ సిటీలో ఏది జర్నలిజం డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా పనిచేసింది, రిటైర్ అయింది ఆమె పైన, ఇంకా చాలామంది పైన జడ్జి పైన కూడా పెట్టినట కేసులు.
చిక్కుడు ప్రభాకర్ నార్మల్ గా మంచి అడ్వకేట్ అడ్వకేట్ మంచి అడ్వకేట్ తెలుసు. ఇక నీట్ లో మెరిసిన తెలంగాణ స్టూడెంట్స్ సిద్ధార్థరావుకు జాతీయ స్థాయిలో 5వ ర్యాంకు 720 ర్యాంక్ 20 మార్కులకు 711 సాధించిన విద్యార్థి అంట. ఆహా 720 మార్కులకు 711 మార్కులు వచ్చినాయట. రాష్ట్రం నుంచి 35,148 మంది క్వాలిఫై ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదలైనాయని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. కొత్తగూడ దయాకర్ రెడ్డి కన్నుమూత అనారోగ్యంతో మాజీ ఎమ్మెల్యే మృతి అంటూ ఒక వార్త చూస్తున్నాం. పాడే మోస్తున్న చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు మనము చూసాము. గెలుపు గెలుపు కష్టమే, సంక్షేమ పథకాలు గట్టెక్కిస్తాయన్నది భ్రమే. సర్వశక్తులు ఒడ్డక తప్పదు, లేదంటే విజయం సాధించడం అసాధ్యం. బీఆర్ఎస్ సిట్టింగులు లీడర్లలో ఆందోళన, ఆర్థిక వనరులు భారీ స్థాయిలోనే అవసరం. ప్రచారంపై ఇప్పటి నుంచే గుబులు, స్పెషల్ టీంల ఏర్పాటుపై సర్కార్ ఫోకస్ పెట్టిందట. సూడ్రిగా ఏమైతుందట, గెలుపు కష్టమే, సంక్షేమ పథకాలు భిక్షేమ పథకాలు ఏం పనిచేయకుండా సంక్షేమ పథకాలు నిజంగానే గట్టెక్కిస్తే ఏదైతే సిట్టింగ్ లో ఉన్న ప్రభుత్వం ఉంటుందో ఇక మొత్తం కంప్లీట్ గా వాళ్లే ఉండాలి భూమి అంతమయ్యేదాకా. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను రాష్ట్రంలో 3 ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా మరోసారి అధికారం చేపట్టి హ్యాట్రిక్ కొట్టాలని గులాబీ పార్టీ ఉవ్విల్లూరుతుంది. ఇక ఇప్పటికే దశాబ్ది ఉత్సవాల పేరుతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనుకూలిస్తాయో లేదో అనే భయం మాత్రం ఆ పార్టీలో సిట్టింగులతో పాటు లీడర్లను వెంటాడుతున్నది. కేవలం సంక్షేమ పథకాలే గట్టెక్కిస్తాయనే నమ్మకం లేదని, సర్వశక్తులు ఒడ్డితేరే విజయం సాధిస్తామనే నిర్ణయానికి వారు వచ్చినట్లు సమాచారం. ఇందుకు ఆర్థిక వనరులు భారీ స్థాయిలోనే అవసరమవుతాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఏదేమైనా ప్రచారంపై ఇప్పటి నుంచే బీఆర్ఎస్ నేతలకు గుబులు పట్టుకుందంట. కష్టమే ఉందట లెక్క. సంక్షోభం సుఖాంతం, అమిత్ షా పర్యటనకు ముందే పరిష్కారం. మరి కొందరితో కొత్తగా రాష్ట్ర కార్యవర్గ జాబితా. బండి సంజయ్కు హైకమాండ్ ఫ్రీ హ్యాండ్. ఖమ్మం సభకు ఒకరోజు ముందే కేంద్ర హోంమంత్రి రాక. రాష్ట్ర నేతలతో స్పెషల్ మీటింగ్. లైన్ తప్పుతున్న నేతలకు వార్నింగ్. యాక్చువల్లీ రేపు మార్నింగ్ రావాలి అమిత్ షా. ఇక్కడ ఈ గోళ డిస్టర్బెన్స్ ఉందని వాళ్ళ కోసం సెపరేట్ కూడా బండి సంజయ్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఏం చెప్తున్నా కానీ 100% చెప్పాలి. బండి సంజయ్ ఆధ్వర్యంలో దిగ్విజయంగా ప్రజల దగ్గరికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాస్ పీపుల్ని కానీ తర్వాత అన్ని వర్గాల ప్రజల్ని ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు బండి సంజయ్. నిజంగా ప్రజలతో మమేకం అవుతూ ఉన్నాడు. అట్లున్నప్పుడు డెఫినెట్గా ప్రజలు కూడా పార్టీకి దగ్గరయ్యేటువంటి అవకాశాలు మాత్రం ఎక్కువ ఉంటాయి. అంటే ఎవరు ఏమన్నా కానీ, అంటే గతంలో ఏ నాయకుడు కూడా, అంటే ఏ రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఇటువంటి ఇట్లా ప్రజల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇంత అంటే ప్రజల్లో ప్రభావం చూపినటువంటి నాయకుడు మాత్రం ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కానీ అంతకుముందు కూడా లేరు. నిజంగా గొప్ప విషయం బండి సంజయ్కి సంబంధించి. ఇది అట్లా ఉంటే ఇక అసలు నయనాల మధ్య ఆయన అరవింద్ పొలిటికల్ ఐఏఎస్ లీగల్ నోటీసులు వెనక్కి తీసుకో, లేకుంటే సివిల్ క్రిమినల్ చర్యలు. అధికార పార్టీకి వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నారు. సర్వీస్ రూల్స్ పాటించడం లేదు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అరవింద్ కుమార్ చెప్పింది కదా, మీకు పరువు నష్టం బిరువు నష్టం వేస్తాయంటే తీసుకోని చెప్తుండే ఆయన. ఇక టికెట్లపై ఆశలొద్దు, సిట్టింగులతో పోటీ పడొద్దట. కార్పొరేటర్లకు స్పష్టం చేసిన మంత్రి కేటీఆర్, వారి ఆశలపై నీళ్లు చల్లిన మంత్రి పార్టీ కోసం పనిచేయాల్సిందేనని హుకుం. కట్టు దాటితే వేటు తప్పదని పరోక్ష హెచ్చరికలు కూడా చేసినట. అది అట్లా ఉంటే ఒక్కసారి జైరాబాద్ కు రాజా సింగ్ ఆయన ఎంపీగా పోటీ చేస్తారు. నేను గోషమాల్ ఎమ్మెల్యే అభ్యర్థిని. ఈ విషయంలో అనుమానాలు అక్కర్లేదు. బీజేపీ టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్ గా బరిలోకి. దిశ టీవీ ఇంటర్వ్యూలో ఆ పార్టీ నేత విక్రమ్ గౌడ్ హాట్ కామెంట్స్ అంటూ ఒక వార్త చూస్తున్నాం. చూడాలి కదా మరి ఏందో. బాసర IIIT విద్యార్థిని సూసైడ్, ఆమె స్వస్థలం సంగారెడ్డి జిల్లా. విచారణకు కమిటీ ఏర్పాటు అంటూ బాత్రూంలో చున్నీతో ఊరేసుకుందంట పాపం దీపిక. శిరీష మృతిపై సుమోటోగా కేసు నమోదు చేసిన జాతీయ మహిళా కమిషన్. నారాయణలో స్టూడెంట్ మృతి, కాలేజీ భవనం పైనుంచి వంశిత దుర్మరణం, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు. నారాయణ కాలేజ్ అంటారు నారాయణ కాలేజ్. జైన్ అయిన వారం రోజులకే అన్న పాపం పిల్ల. కుటుంబం ఆత్మహత్య, ఉరివేసుకుని తల్లి ఇద్దరు కూతుర్లు సూసైడ్. ఎవరితోనూ విభేదాలు లేవని లేక గతంలోనే సూసైడ్ అటెంప్ట్, పెద్ద దిక్కు చనిపోవడంతో మనస్తాపం. బోయిన్పల్లిలో ఘటన అంటూ ఒక వార్త చూస్తున్నాం. దశాబ్ది తర్వాతే రైతు బంధు ఉత్సవాల్లో ఇస్తామంటూ సంకేతాలు, కానీ నేటికి వెలువడని ప్రకటన. ఈ నెల 22 తర్వాతే తేదీల అనౌన్సు. ఇక ప్రత్యేక వేడుకలతో నిధులు విడుదల, పొలిటికల్ మైలేజ్ వచ్చేలా ప్రభుత్వం ప్లాన్. అందుకే ఆలస్యం చేస్తున్న సర్కార్ వానాకాల
వారాకాలం సాగుకు మొదలైన ఏర్పాట్లు, సాయం కోసం రైతుల ఎదురు చూపులు స్టార్ట్ అయినాయి. వారం రోజులు అయితే ఇంకా మొత్తం ఇయ్యడు కాక చెప్పుడే ఉంటది అంతా. రేస్ ఫర్ చేంజ్, వైద్యారోగ్య రంగంలో మార్పులకు శ్రీకారం. ఏం మార్పులు చేస్తాడో పెద్ద సార్? సంపుడు నిరంతర రివ్యూలతో సిబ్బందిలో కదలిక, పేదలకు కార్పొరేట్ సేవలు అందించే ప్రయత్నాలు. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ. ఇప్పుడు ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ అని ఎందుకు అంటుండు? కేంద్ర ప్రభుత్వం 13 మెడికల్ కాలేజీలు ఇచ్చింది కదా. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 13. ఏమనుకుంటుంది అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా కూడా అన్ని మేమే మేమే అని చెప్పుకుంటారు. మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కదా. పేదలకు కార్పొరేట్ సేవలు అందించే ప్రయత్నాలు. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ ఆసుపత్రి. ఇక హెల్త్ సిటీ దిశగా వరంగల్లో హాస్పిటల్, నర్సింగ్ స్టాఫ్ పెంపు కోసం రిక్రూట్మెంట్స్. ఇక కడుపు కోతలు లేని డెలివరీలపై అవగాహన. వైద్యారోగ్య శాఖపై మంత్రి హరీష్ ముద్ర. సమస్యలు ఉన్నా పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పి. నర్సింగ్ స్టాఫ్ లేదు, మెడికల్ కాలేజీలో వస్తే ఆటోమేటిక్ గా స్టాఫ్ రావాల్సిందే. దానికోసం రిక్రూట్మెంట్ కేంద్రం ఆధ్వర్యంలో జరుగుతుంటే మేమే చేస్తాను. ఇక్కడ గొప్పలు చెప్పుకుంటే ఇది దిశపత్రికలు ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ప్రకృతి ప్రేమతో పురుడు పోసుకొని శ్రమ జీవుల చెమట చుక్కలతో పుట్టిన సాహిత్యం, అణచబడిన హక్కుల కోసం అరచిన కవిత్వం ఎప్పుడు దొరలకు దండం పెట్టదు. కప్పే శాలువకి సాహు అనదు సాహిత్యం. ప్రశంస పత్రం కోసం పాకులాడదు పాట. జ్ఞానమిచ్చే జ్ఞాపిక కోసం గదిలో బందీ అవదు. చింత చెట్టంత అక్షరానికి, చిగురంత శాలువ కంటికి కనబడదు. ఆలోచన అక్షరం ఆకలితో అరుస్తున్న ఆవేదన వైపే అంటూ సుమన్ గారు జబర్దస్త్ రాశాడు. మంచిగా రాశాడు. ఇక ఉరి వేసుకుని ఒకరు, బిల్డింగ్ పై నుంచి దూకి మరొకరు, బలవన్ మరణానికి పాల్పడ్డ విద్యార్థులు. బాసర IIIT బాచ్పల్లి నారాయణ కాలేజీలో విషాదం, పసి ముగ్గల ప్రాణాలు తీస్తున్న పరిస్థితులు. చూడరు ఎట్లా చచ్చిపోతారు పాపం పిల్లలు. అన్నం పెట్టే రైతులకు, రైతు అన్నం పెట్టే చేతులకు హత్కడి. దశాబ్ది ఉత్సవ వేళ రైతులకు భేడీలు. చేతులకు భేడీలతో భువనగిరి కోర్టుకు. భూములు కోల్పోతున్న రైతుల ఆందోళన. ఆందోళనపై తెలంగాణ సర్కార్ ఉక్కుపాదం. కేసులు పెట్టి జైల్లో తోసిన కేసీఆర్ ప్రభుత్వం. త్రిబులార్ బాధితులకు బీఆర్ఎస్ కానుక. May 30 మంత్రి జగదీష్ రెడ్డి కాన్వాయ్ అడ్డగింత. అరెస్టు చేసిన పోలీసులు 14 రోజుల రిమాండ్. ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడ్డ కోమటిరెడ్డి. ప్రపంచంలో మోసపోవడమే తప్ప మోసం చేయడం తెలియని వాడు రైతు. 5,000 కూడా నోటిలోకి వెళ్ళడానికి అలమటించే రైతన్న ఆ వేళ్లతోనే మట్టిని పిసికి మనందరికీ అన్నం పెడతాడు. అలాంటి రైతన్న చేతులకు బేడీలు వేసిన ప్రభుత్వాన్ని ఏమనాలి? ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి చూడండి ఒకసారి. అన్ఫ్రెండ్లీ నగరాలుగా ముంబై, ఢిల్లీ ఫ్రెండ్లీయెస్ట్ సిటీల జాబితాలో స్థానం కోల్పోయిన భారతీయ నగరాలు. 6 రకాల విభాగాల ఆధారంగా 53 నగరాల్లో సర్వే. నిజంగా ఇది ఎంతో బ్యాడ్ న్యూస్ అంటున్న నగర వాసులు. మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి మృతి. అనారోగ్యంతో చికిత్స పొందుతూ మరణం. కొత్తకోట మృతికి సీఎం కేసీఆర్ రేవంత్ల సంతాపం. అంత్యక్రియలో పాడే మోసిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అంటూ ఒక వార్త. ఇక లచ్చ కోసం లైన్, కుల ఆదాయ సర్టిఫికెట్ల కోసం పడిగడుపులు. ఇక మీసేవ కేంద్రాలు వద్ద గంటల తరబడి నిరీక్షణ. బారులు తీరి కనిపిస్తున్న ప్రజలు కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు. ప్రభుత్వం ప్రకటించిన 100,000 రూపాయల జనాలకు సాయం జనాలకు లేని తిప్పలు తెచ్చిపెడుతోంది. కుల ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం మండుటెండలో మల మాడిపోతున్నారు. 100,000 రూపాయలు వస్తుందని ఒకవైపు ఆశ, మీసేవ కేంద్రాల వద్ద నిరీక్షించడానికి ఓపిక లేక ఓవైపు పడరాని పాటలు పడుతున్నారు జనం. ఇట్టున్నది అది వస్తాయా పోతే ఎందుకు అనవసరంగా? సొమ్ము కేంద్రానిది సోకు మీద, సిగ్గు లేకుండా గొప్పలు చెప్పుకుంటారా? కరీంనగర్ ఆర్ఓబి నిర్మాణ వ్యయమంతా కేంద్రానిదే. ఆమోదం పొంది 7 నెలలైనా ఇంతవరకు పనులెందుకు కేటాయించలేదు? పనులు చేపట్టాలంటూ బీజేపీ ఆందోళన చేసిన మాట నిజం కాదా? 80% వాటా ఇస్తానంటూ అంగీకరించి మాట తప్పింది మీరు కాదా అంటూ బండి సంజయ్. సొమ్ము కేంద్రానిది సోకు రాష్ట్రానిది ఇట్లున్నది కథ. ఇక నేటి నుంచి పవన్ వారాహి యాత్ర. అన్నవరంలో ప్రత్యేక పూజలు. సాయంత్రం కత్తిపూడిలో బహిరంగ సభ షెడ్యూల్ విడుదల చేసిన జనసేన అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. దీంతో పాటు తెలంగాణలో కూడా 26 స్థానాల్లో మేము పోటీ చేస్తామని చెప్పేసి జనసేనని ప్రకటించిండు. పూణే ఎక్స్ప్రెస్ హైవే పై ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడి పేలుడు. 4 మృతి, పలువురికి తీవ్ర గాయాలు. ఒకరి పరిస్థితి విషయం. ఆయిల్ లీక్ అయి పక్కన ఉన్న ప్రాంతాలకు వ్యాపించిన మంటలు. అబ్బా ఘోరం ఇదైతే. అర్బన్ రైస్ శిల్ప దగ ప్రీమియం గ్రేటెడ్ కమ్యూనిటీ విల్లా ఫార్మసీ పేరుతో మోసం. అమాయకుల జీవితాలను నట్టేట ముంచుతున్న వైనం. అక్రమ మార్గంలో అనుమతులు పొంది లేఅవుట్.
నక్షబాట మూడు చెరువులను మాయం చేసిన రియల్టర్ గజం 24,000 చొప్పున అంటగడుతున్న దుర్మార్గం రంగుల బ్రోచర్లు డిజిటల్ మ్యాపింగ్ ప్రెజెంటేషన్ ద్వారా మాయాజాలం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం సర్వరావుపల్లి గ్రామంలో అర్బన్ రైస్ శిల్ప బొటానికల్ ఫార్మసీ ఫార్మసిటీ ప్రీమియం గేటెడ్ గ్రేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్స్ ఎట్ ఫార్మసిటీ పేరుతో పలుకుబడి కలిగిన ఓ రాజకీయ నాయకుడికి సంబంధించిన వ్యక్తులు దాదాపు 331 ఎకరాల్లో లేఅవుట్ చేసి విలేజ్ మ్యాప్ ప్రకారం ఉండాల్సిన నక్షబాటను మూడు చెరువులను మాయం చేస్తూ పెద్ద పెద్ద గుట్టలను నేలబట్టం చేస్తూ రక్షిత కౌలుదారు చట్టం ప్రకారం కొంతమంది హక్కుదారుల హక్కులను కాలరాస్తూ రంగురంగుల బ్రోచర్లు డిజిటల్ మ్యాపింగ్ ప్రెజెంటేషన్ ద్వారా జనాలను మోసం చేస్తూ గజం 24,000 రూపాయల చొప్పున అమాయకులకు అంటగడుతున్నారు. అయితే ఈ వ్యవహారం వెనుక ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నాయకుడు నంజాల నాయకుడు. ఈయన ఈ అక్రమ వ్యవహారం వెనుక దాగి ఉన్న వాస్తవాలను ఆధారాలతో సహా వెలుగులోకి తీసుకురావడం రానుంది ఆదాబ్ హైదరాబాద్. మా అక్షరం అవినీతిపై అస్త్రం అని చెప్పేసి ఒక కథనాన్ని రాసింది ఆదాబ్ హైదరాబాద్. ఇక్కడ అర్బన్ రైజ్ శిల్ప అని చెప్పేసి ఒక అక్కడ ఏది ఫార్మా సిటీ అని చెప్పేసి కందుకూరు దగ్గర ఒకటి చేస్తా ఉన్నారు. మొత్తం కూడా గుట్టలన్నీ కూడా కథం చేసేసి అక్కడ ఉన్నటువంటి చెరువులు ఉంటాయి కదా, మూడు చెరువులు మొత్తం కూడా కథం చేసి ఏం చేసిరట, ఇంకా ఏది గూగుల్లో ఉంటే కూడా గూగుల్ మ్యాప్ను కూడా కథం చేసి పడేసిరట. చేసేసి అంతా జరుగుతూ ఉంది, దాని మీద ప్రత్యేక కథనాలు అందిస్తామని చెప్పేసి ఆదాబ్ హైదరాబాద్ చెప్తా ఉంది. ఇది ఇట్లా ఉంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? ఇక అక్కడికి వెళ్ళాలి, ఇక గామ దగ్గరికి. ఈనాడులో ఆనాడు రాతలు లేవు. నంబర్ 1 చూసినావా? ఇక చచ్చిపోయింది రాయడిన చైతన్య విద్యార్థులు నారాయణ విద్యార్థులు రాస్తారు ఇట్లా సచ్చిపోయింది. ఇది కంప్లీట్ పేడే కదా, ఇంకా పేడు ఇది కంప్లీట్ గా అడ్వర్టైజ్మెంట్. ఇది విషయం అర్థం కాదు చాలా మందికి. పక్కన చూడు, చిన్నగా రాసిన అడ్వర్టైజ్మెంట్ అని మనం ఏమనుకుంటాం, వార్త అనుకుంటాం. ఇది ఒకటి ఉంటుంది, రోగ నిర్ధారణ గుబిల్లు, రోగ నిర్ధారణకు బిల్లు. వార్తలు లేవనట్టున్నాయి. ఏం భాజపా జంబో కార్యవర్గం మరో 125 మంది సభ్యుల నియామకం, కీలక పదవులపై చర్చల నేపథ్యంలో పార్టీ నిర్ణయం, అమిత్ షా పర్యటనలో మార్పులు. నేడు హైదరాబాద్ కు అమిత్ షా వస్తా ఉన్నాడు. అయ్యో, రైతుల ఖాతాలోకి పంట నష్ట పరిహారం ఎవరికి ఇచ్చిందా? ఎవడు రాసింది కూడా అది ఎవరికి ఇచ్చిన పరిహారం ఇచ్చిందా? అమెరికాలో రాహుల్ గాంధీ ట్రక్ యాత్ర అంటే ఒక వార్త, కడుగుడు జోకుడు ఇంత ఇవాళ పావుకి లేని సార్, మిమ్మల్ని బెదిరించింది, మమ్మల్ని బెదిరించింది. రైతులకు సంకెళ్లు వేసి కోర్టుకు పార్టీ ప్రజా సంఘాల ఆగ్రహం, వారు రైతులు కారన్న డీసీపీ అని చెప్పేసి వేసిండు. ఇలా ఫోటో పెట్టుకుంటారు, చిన్నగా ఫోటో లేదు. నార్మల్ గా ఇప్పుడు నారాయణ కాలేజ్ లో వార్తనే లేదు, అమ్మాయి చచ్చిపోయిన వార్త లేదు. నారాయణ కాలేజ్ కి సంబంధించి నారాయణ వాళ్ళ ఆల నారాయణ కదా. నారాయణ అంటే ఏపీ మంత్రిగా చేసిండు ఆయన. నారాయణ ఆయన విద్యా సంస్థలు తర్వాత ఇలే వీళ్ళు చైతన్య నారాయణ ఒక్కటి రాదు వార్త. ఏమున్నది ఇలా సీజన్ ముంగిట దందా పత్తి విత్తన ప్యాకెట్ వరదల పరిష్కారం అని చెప్పేసి గొప్ప రాశారు. జిల్లాలో అశ్విని ఏరియాలు పెట్టుకొని కథం చేసుకోరి. ఇది ఈనాడులో ఉన్నటువంటి కథ. ఇక ఈమె దగ్గరకు వద్దామా? ఆగో, ఈమె రానంటుంది ఈ కథ. అంటే ఎట్లా రాదు, సేమ్ చూడరు. ఇక అక్కడెక్కడ ఇదే ఉందా? ఇగో ఈనాడులో ఏదైతే ఉందో అడ్వర్టైజ్మెంట్ అని కూడా వేయలేదు. అడ్వర్టైజ్మెంట్ అని వేయలే. ఇగో ఇది కథ, ఎంత మోసం జరుగుతుందో మీరు అర్థం చేసుకోండి ఒకసారి. బీఆర్ఎస్ మహాసైన్యం 350,000 మంది పరిశ్రమ కింద వరకు మహారాష్ట్రలో సభ్యత్వ నమోదుకు విశేష మహారాష్ట్రలో చూడరాడ కాళేశ్వరం ప్రాజెక్టు ముప్పి బాధితులు వస్తున్నారు. కథ మళ్ళా థాకరే కుటుంబం అంతా బీజేపీకి దగ్గర. పేదల కార్పొరేట్ నిమ్స్ అంట 4,000 పడకలతో దేశంలో అతిపెద్ద దవాఖానగాన్ని పునర్నిర్మిస్తున్నామని చెప్పేసి ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు పునర్నిర్మాణం రకరకాలుగా ఇవన్నీ కొత్త. ఇది బిల్డింగే కాలేదు, పునర్నిర్మాణం ఉండదు అనుకుంటారు. ఇదంతా ఉన్నది గ్రాఫిక్ డిజైన్స్ గుర్తుపెట్టుకోండి మిత్రులారా. బీఆర్ఎస్ విజన్ భారత్ వికాస్, రైతులకు బేడి లేకపోతే వికాస్ అయిపోయారు. అసలు ఏం గెలిచిందని అజయశక్తిగా కేసీఆర్ మొన్న నువ్వు అది గెలవలే, వార్డ్ మెంబర్ ఓటు 10,000 ఇచ్చిన వార్డ్ మెంబర్ గెలిచిన వాళ్ళు మరి గెలిచినట్టు కదా శాస్త్రం అంటాడు. వార్డ్ మెంబర్ అయిన మళ్ళీ ముక్కరా నోడు ఆడని మెంబర్ ఆయనే కాదు.
వార్డ్ మెంబర్ గుర్తుంటదా, ఏమన్నా పార్టీ గుర్తుంటదా? ఆయన ఇమేజ్ మీద, సొంత ఇమేజ్ మీద గెలుస్తా ఉంటారు వార్డ్ మెంబర్స్. వార్డ్ మెంబర్ గెలిచినట్టు మరి మస్తు, అంటే అద్భుతమైన విజయం ఇది, ప్రపంచం అబ్బురపరిచే విషయం. బద్దలు ప్రపంచం బద్దలు అయిపోయి ట్విట్టర్ కవర్దార్ చెప్పినట్టు వినకుండా మూసేస్తాం, ఉద్యోగుల ఇళ్లలో సోదాలు చేయిస్తాం, నీటిలో తెలంగాణ సత్తా, ఐదు రంగాల్లో దేశం అధోగతి, సచివాలయంలో ఈడీ సోదాలు, మహిళల కోసం సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ అంటూ ఒక వార్త చూస్తాం. భరత్ కనెక్ట్ అవ్వట్లే, ఎంత హెల్ప్ లైన్ అయింది, ఏం కథ అయింది తెలుస్తూనే ఉంటుంది. చూడు ఒకసారి, టెక్నికల్ ఇష్యూ, ఫోన్ చేయవు సారీ, చూడు ఒకసారి, చూడు టెక్నికల్ ప్రాబ్లం వస్తా అన్నాడు అన్న. ఇది కథ, ఇగో ఇట్లా ఉన్నది కదా, శుభకృత్నాథ సంవత్సరం. ఇదైతే ఈనాడులో ఏదుందో నమస్తే తెలంగాణలో కూడా యాస్టీస్ ఆయన కింద అడ్వర్టైజింగ్ రాసిండు. ఏమన్నా నన్ను ఎవడరా అడిగేది, మా పత్రిక మేమే కదా అని చెప్పేసి అడ్వర్టైజింగ్ అని కూడా రాయలే. శ్రీ శుభకృత్నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, కృష్ణపక్షం, ఇక తిది ఏకాదశి, ఇట్లా కథ అంటున్నది లెక్క. ఎస్, ఇట్లున్నది నాటి మొత్తం మీద. కాబట్టి రైతులని ఎట్లా మోసం చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం, తర్వాత విద్యార్థులని, నిరుద్యోగులను ఎట్లా ముంచుతూ ఉంది, విద్యార్థులకు రీఎంబర్స్మెంట్ లేదు, రీఎంబర్స్మెంట్ లేకపోవడం వల్ల ఇప్పుడు ఈ కానిస్టేబుల్, ఈ ఎస్ఐ ఉద్యోగాలు వస్తాయో రావో తెలియదు, కానీ వాళ్ళు పాపం క్వాలిఫై అయిన అనుకున్నట్టు పిల్లలు ఏం చేస్తారట, పోయి అడిగితే వాడు పైసా అది ప్రైవేట్ కాలేజీలు ఇస్తలేవు, సర్టిఫికెట్లు ఇస్తలేవు. ఎందుకు ఇస్తలేవు అంటే ఫస్ట్ ఫీజు రీఎంబర్స్మెంట్ రాలేదురా బాబు, ఫస్ట్ నువ్వు పైసలు కట్టు, పైసలు కట్టినాక లెక్క అని అంటుంది. చాలామంది మన దగ్గర కూడా వస్తారు కాబట్టి అక్కడ విద్యార్థులు ముంచుతూ ఉంది. తర్వాత ఇక్కడ నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ వృత్తి ఇంతవరకు లేదు, ఒక్కొక్కరికి 150,000 రూపాయల నుంచి 160,000 రూపాయలు ఇవ్వాలి. అంటే నిరుద్యోగ వృత్తి ప్రభుత్వం చెప్పిన ప్రకారమే, అంటే టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఉన్న ప్రకారమే, 2018 ప్రకారమే అది ఇవ్వాలి. కానీ ఇప్పటి వరకు ఒకరికి ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. తర్వాత 100,000 రూపాయలు రుణమాఫీ అన్నారు, అవి లేవు. 3 ఎకరాల భూమి అన్నారు, ఉన్న భూమి గుంజుకున్నారు. ఇట్లా రకరకాలుగా జరుగుతూ ఉంది. కాబట్టి రైతులకు బేడి లేచి రైతులను జైల్లో పెడుతున్నటువంటి ప్రభుత్వం ఉండాలనా వద్దాలనా మనమే డిసైడ్ చేసుకోవాలి. ఇది ఇవాళ